ఇప్పుడు ఈ ధనవంతుడు ఉన్నాడే, వీడు ఏది తిన్నా పడదు, వీడికి ఏదికన్నా సమస్య. తర్వాత నిద్ర అన్నది మేజర్ ప్రాబ్లం. కాబట్టి ప్రతి వాడు సంసార బంధంలో ఉంటాడు, ప్రతి వాడు కూడా. అది అది వాళ్ళ యొక్క ఫలానా కారణంగా వాళ్ళు అలా ఉన్నారని మనం చెప్పడానికి వీల్లేదు, మనం ఊహించలేము. తర్వాత వైదికులు ఉంటారు, కర్మకాండాన్ని అద్భుతంగా చేస్తూ ఉంటారు, కానీ సంసార బంధంలో బాగుంటుంది. తర్వాత శాస్త్రాలు అవి చదివి పెద్ద పెద్ద పండితులు ఉంటారు, సంసార బంధంలో ఉంటారు. సన్యాసం తీసుకుంటారు, మఠాలని నడుపుతూ ఉంటారు, వేదాంత ప్రవచనాలు చేస్తూ ఉంటారు, కానీ సంసార బంధంలో ఉంటారు. మాయా మహామాయ విశ్వం భ్రమయతి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఎక్కడో శ్లోకం ఉంటుంది. నువ్వు మహామాయము ఈ జగత్తునంతనే కూడా గిరగిరా తిప్పుతున్నావు. తర్వాత నేను మొన్న అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరో ఓ సజ్జనుడి ఎట్లా మామూలు చూసి పలకరించి కొంత ఉత్సాహాన్ని కలిగించి ఉద్దామని వెళ్ళాను. ఆ వాతావరణము అక్కడ ఉండే ఆ డాక్టర్లు ఆ పేషెంట్లు ఎంతో చూస్తే శత్రువు కూడా వేలతోటి సంపర్కము కలుగుతుంది కాక అని నేను దేవుడు ప్రార్థించాను. ఎవరికైతే ఎపోలో వాళ్ళు ఎవరైనా తిట్టాలంటే మీకు అపోలో వాళ్ళు సేవ చేయగలరు అని తిట్టాలి. తిట్టాలంటే అలా తిట్టాలి, అంతకంటే భయంకరమైన తిట్టిపోవటం. ఇట్ ఈస్ లైక్ దాట్. ఏదో మనకి మామూలుగా ఈ పక్కనే ఒక సిచ్యువేషన్ ఉంటాడు, వాళ్ళు ఎందుకు వెళ్ళి ఏదో ఒక బాగులేదు ఉందంటే ఏదో కొంచెం ఎన్ని గొప్పగా ఉందంటే పోగా నీ డబ్బులు చేసుకోవాలని ఆశిస్తాడు. అవి చేసుకుని రామారామ అనుకుంటూ కూర్చోవడం పెట్టు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అన్నది అది ఇంత మహాదుఃఖం అనే కానీ నిజంగా ఈ పెద్ద పెద్ద ధనికులు ఉందరూ అదే పని చేసుకోవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒకడు ఏదైనా 50 లక్షల 1 కోటి రూపాయలు కమ్యూనికేట్ అనుకోండి బిజినెస్ చేసి అదంతా పంపించేసుకుంటాం, దాంట్లో మేజర్ షేర్ పంపించేసుకుంటాం. ఇసోలే మ్యాటర్ ఆఫ్ టైం, ఇసోలే మ్యాటర్ ఆఫ్ టైం. సామెత ఉంటుంది, ఇట్ ఈజ్ ఆల్వేస్ ది హౌస్ విచ్ విన్స్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ది హౌస్ విచ్ విన్స్. హౌస్ అంటే కెసీనో. ఆల్వేస్ దే విన్, ఆల్వేస్ ఆల్వేస్ నెవర్ ద ప్లేయర్ విన్స్, నెవర్. అదేవిధంగా మీరు పేషెంట్ విన్ చేసే ప్రసక్తే లేదు. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్, కార్పొరేట్ ఎస్టాబ్లిష్, దే ఓన్లీ విన్. పేషెంట్ ఆల్వేస్ లూజెస్, ఆల్వేస్ హీ నెవర్ విన్స్. ఎందుకంటే ఇక నీకు రోగం తగ్గింది, నువ్వు హాయిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అనేది ఉండదు. యూ నెవర్ లైక్ దాట్. నువ్వు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 1 రోజుల తర్వాత వెనక్కి వచ్చేయనే తప్ప ఇంకా నువ్వు పెర్మనెంట్గా వెనక్కి వెళ్ళిపో అనే మాటే ఉండదు. ఇదిలాంటి ఈ వ్యాధులు ఎలా ఉంటాయి? ఈ సంసార బంధము చాలా భయంకరమే. దీని ముందు టెక్నాలజీ చేయాలి, నేను సంసార బంధంలో ఉన్నాను అని తెలుసుకోవాలి. అది టెక్నాలజీ చేయకపోతే దాని నుంచి బయటపడే మార్గము అలా ముసుకుపోయే దానికి బంధనం దీన్ని ఇంతకుముందు వర్ణించాం. సప్రయోజకం, ప్రయోజకము అనే ఒక పదం ఉన్నది సంస్కృతంలో. తెలుగులో మీకు పదం బాగా తెలియాలని నేను వివరిస్తున్నాను. తెలుగులో ప్రయోజకుడు అనే ఒక పదం. ప్రయోజకుడు అంటే చాలా అభివృద్ధికి వచ్చిన వాడిని ప్రయోజకుడు ఉంటారు. సంస్కృతంలోకి దానికి ఏమి సంబంధం లేదు. సంస్కృతంలో ప్రయోజకము అంటే కలిగించిన కారణము, బంధమును కలిగించిన ప్రధాన హేతు ఏదైతే ఉందో దాన్ని ప్రయోజకము. ఇప్పుడు మీరు లోకంలో ఎవరైనా దుఃఖిస్తున్నాడు అనుకోండి, ఎందుకని దుఃఖిస్తున్నావు అని అడగండి. వాళ్ళు బాగుంటాడు, ఎవరి నా డబ్బంతా పోయిందని బాగుంటుంది. నేను ఎక్కడో చూశాను లాస్ వేగస్లో, అక్కడ యుఎస్లో ఒక అతను ఎయిర్పోర్ట్లో కూర్చొని ఢోర్ ఢోర్మని ఎడుస్తున్నాడు. పక్కనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పిల్లల మీద చెప్పి లాస్ వేగస్లో ఎవరు దగ్గరమ్మా అని చెప్పాడు.
నోబడి విన్స్ లాస్ట్ వేస్ నోబడి విన్స్. ఈ ఏడుస్తున్నవాడు వాడికి తెలుసు, అందుకోసం చెప్పాడు. ఏడుస్తున్నవాడు ఆగి నేను ఓన్లీ ఐ లాస్ట్, ఆ అదర్ సార్ విన్నింగ్ అని అంటాడు. అంటే వాడు నువ్వు వెళ్ళిముఖాన్ని నీకు తెలియదు, నోబడి విన్స్ ఇన్ లాస్ వేస్. మరి నాకు అలా కనపడుతుంది, నువ్వు యువర్ మిస్టేక్, నోబడి విన్స్ ఇన్ లాస్ వేస్. ఓ ఆర్ యూ షూర్? ఐ ఎస్. సో దట్ మీన్స్ యూ ఆల్సో లాస్ట్. ఐ టోల్డ్ యూ నోబడి విన్స్ ఇన్ లాస్ వేస్. నువ్వు కనిపించుకో, వాళ్ళు కాఫీ ఏదో ఇస్తారో తాగు, నువ్వు హైగా నేను టికెట్ ఉన్నానుంది పో, ఇంకో ఇంకా మళ్ళీ కేసు రావద్దు. ఎందుకంటే నోబడి విన్స్ ఇన్ లాస్ వేస్. సంసారం అలా నోబడి విన్స్ ఇది మనం అనుకుంటాం, వీళ్ళు విన్ చేసేస్తున్నారు వాళ్ళు చెప్తున్నా, నోబడి విన్స్ సంసారంలో నెగ్గిపడేవారు. సో బంధము, యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ బంధము. బంధం అంటే ఏమిటో తెలుసు, మీరు ఎవరినైనా కదిపి చూడండి, వాడు బెంగళం ఏదో బెంగళం ఉంటుంది కూడా. దీనికి హేతు ఏమి? ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగేటప్పుడు నా డబ్బు పోయింది అని అడుస్తున్నాను అనుకో, వాడు ఏమనుకుంటాడు? వాడికి ప్రయోజకం ఏమిటి? డబ్బు పోకుండా ఇంకొకడు ఏడుస్తూ ఉంటాడు, ఎందుకులో దుఃఖిస్తున్నాడు అంటే నా కారు ఎవడో ఎత్తుకుపోయాడు. అంటే వాడికి ప్రయోజకం ఏమిటి? భోగ్యము చేయించాలిపోకుండా వాడి భోగ్యము. ఒకడు కారు ఎత్తుకుపోయాడు, ఇంకొకడు నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు అని అన్నవాళ్ళు కూడా ఉంటారు. సంబడీ హ్యాస్ స్టోలెన్ మై వైఫ్ అని అన్నాడు. నేను అన్నాను, యూ వాంట్ టు టేక్ రివెంజ్ అబౌట్ హిమ్ అని అడిగాను. అంటే నువ్వు వాడి మీద రక్షణ తీసుకోవాలనుకుంటున్నావా అంటే, యా పాసిబుల్, యా ది బెస్ట్ రివెంజ్, ది బెస్ట్ రివెంజ్ ఈజ్ అలౌ హిమ్ టు కీప్ హర్. వాడు ముక్కుమీద వేలేస్తున్నాడు, ఎవరైనా నువ్వు చెప్పి సలహా ఇదా అంటే నేను చెప్పాను, చూడు నీ మీద ప్రేమతో చెప్పాను. అవుట్ ఆఫ్ లవ్ ఐ టోల్డ్. లేకపోతే ఇంకేదో చెప్పుకునేవాడు, ఏదో కోర్టుకి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు, వెళ్ళి దగ్గరికి వాడు ఏదో చెప్పుకునేవాడు. అది నేను చెప్పక్కర్ల, నీకే తెలుసు. నేను చెప్పి సలహా ఇది, బెస్ట్ రివెంజ్ దట్ యూ కెన్ టేక్ అగెన్స్ట్ ది గై హూ హ్యాస్ స్టోలెన్ యువర్ వైఫ్ ఈజ్ టు అలౌ హిమ్ టు కీప్ హర్. ఏడా తర్వాత మళ్ళీ కనపడ్డాడు, మీరు చెప్పింది అక్షరాల సత్యం. పోలే వన్ ఇయర్లో తెలుసుకున్నాం, చాలా సంతోషం. రియల్లీ కాబట్టి దుఃఖిస్తూ నాదేదో పోయిందని దుఃఖిస్తాడు, అది దుఃఖహేతు అది అనుకుంటాడు. ఈ లోకంలో పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, నేను టీవీలో చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, నేను చెప్పాను, నేను చెప్పబోయే చెప్పడం కూడా మీరు ఊహించగలరు. ఒకడు నేను నిన్ననే టీవీలో చూశాను, వాడు అంటున్నాడు నా పేరులో పెద్దవాళ్ళు అందరూ తప్పు పేరు పెట్టారండి, అప్పటి నుంచి నాకేం కలిసి రావట్లేదు అని ఏడుస్తున్నాడు. పేరు తప్పు పెట్టారు, అందుకోసం కలిసి రావాలి. హీజ్ క్రై అండ్ టీవీ స్క్రీన్ హీజ్ క్రై తెలుగు. సో ఇంకొకడైతే నాకు గ్రహాలు బాగోలేవని ప్రతివాడు ఏడుస్తున్నాడు. మన హేతు ప్రయోజకము ఒక్కటి, అదేమిటంటే ఆత్మస్వరూపమును తెలియకుండా ఒక్కటే ప్రయత్నం. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే, సంసార బంధము దాని యొక్క ప్రయోజకము అంటే దానిని కలిగించే ఏకైక హేతు ఇది కూడా ఇంతకుముందు చెప్పడమైనది. ఇంతకుముందు బ్రాహ్మణంలో ఇదంతా చెప్పారు. యశ్చ బద్ధ తస్యాపి అస్తిత్వమధిగతం వ్యతిరిక్తత్వం చ. ఎవడైతే బంధింపబడ్డాడో, ఒకడు ఉన్నాడు, ఆ బంధింపబడిన వాడు ఎవడు? ఇప్పుడు ఎవడైనా దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, అంటే బంధంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు వాడు అంటాడు నేను దుఃఖిస్తున్నాను బంధంలో ఉన్నాను అంటాడు, అంటే నేనంటాను నువ్వు ఎవరు రా బంధంలో ఉండి దుఃఖిస్తున్న నువ్వు ఎవరువి అని నేను అడుగుతాను. అడిగితే వాడు అంటాడు నేను ఎవరిని అడుగుతాను, ఏ ప్రశ్న అడుగుతున్నావు, నేను అసలే కష్టంలో ఉంటే నాకు పైగా ఇదొక న్యూసెన్స్ అనువు అంటాడు.
అంతే తప్ప ఆ ప్రశ్న వెనక ఉండే ఒక విశిష్టత వారికి తెలియదు. ఒకవేళ తెలుసుకున్నాడు అనుకోండి, నేను ఎవరిని ఉంటానండి, నేను ఫలానా దుఃఖిస్తున్నాను అని అంటే, చూడు నువ్వు ఫలానా అంటే ఏమిటో చెప్పు, అసలు నువ్వు అది కొంచెం నువ్వు పరిశీలించు, నువ్వు వేసుకో ప్రశ్న, నువ్వు ఏమై అని ప్రశ్న వేసుకో. తర్వాత నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని ప్రశ్న వేసుకో. ఈ రెండు ప్రశ్నలు వేసుకో. ఏమంటావా, నేను ఐఎమ్ మిస్టర్ జాన్సన్ అండ్ ఐ లాస్ట్ మనీ అంటే, చూడు మిస్టర్ జాన్సన్ అని ఊరికే ఉండేవాళ్ళందరూ నేను అలా అంటూ ఉంటాను, నువ్వు జాన్సన్ అనిపిస్తే పలుకుతూ ఉంటావు. అది నాట్ ది పాయింట్. పాయింట్ ఈజ్ మౌలికంగా స్వరూపము నేను ఎవరు అది నువ్వు తెలుసుకోవాలి. దుఃఖిస్తూ కూర్చుంటేమైంది, ఈ దుఃఖించే నేను ఎవరు. తర్వాత డబ్బు పోయిందన్నా, అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, అసలు డబ్బు ఉంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, ఈ ప్రశ్నలు కూడా కొంచెం వేసుకో. యు ఇన్వెస్టిగేట్ ఆన్ దోస్ లైన్స్. జస్ట్ ఈ థింక్ అబౌట్ ఇట్. ఎంత డబ్బు పోయింది, 100,000 రూపాయలు పోయింది. ఎప్పుడు పోయింది, నిన్న మధ్యాహ్నం పోయింది. మరి నిన్న రాత్రి భోజనం చేసేవా, గుర్తులేదు, ఆలోచించి చెప్పి. ఏ వాళ్ళు ఎవరో దోషాన్ని ఇడ్లీ తెప్పించారు, పుచ్చుకున్నావా, పుచ్చుకున్నా. ఓకే, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసావా, చేసావా, కాఫీ తాగేవా, తాగా. భోజనానికి ఎప్పుడు వెళ్తావా, ఇంకో గంటలు భోజనం పెడతారు. మరి ఏ డబ్బు పోయిందంటారండి, ఏమి పోలేదు, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మీకు తెలుసండి, ఏ రూయిన్డ్ బిజినెస్ మ్యాన్ లివ్స్ ఏ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దాన్ ఏ పూర్ మ్యాన్. రూయిన్డ్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ కూడా పూర్ మ్యాన్ కంటే కూడా ఎక్కువ ఖరీదైన జీవితాలనే, విలాసవంతమైన జీవితాలనే గడుపుతూ ఉంటాయి. అమెరికాలో బ్యాంక్ కరప్షన్ అప్లై చేస్తారు, వారు హాయిగా కార్పొరేట్ చోట్ల వెళ్తూ ఉంటారు, బ్యాంక్ కరప్షన్. కాబట్టి నేనేదో కొంచెం దాన్ని జోక్ కింద చెప్పాను, బట్ ద పాయింట్ ఈజ్ డిడ్ ఐ ఎవర్ లూజ్ ఎనీథింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లాస్ట్. నేను పోగొట్టుకున్నది ఏమిటి, నాది ఈ 100,000 రూపాయలు నాది, అది నేను పోగొట్టుకున్నాను అనే ఇదంతా కూడా బాగా లోతుగా పరిశీలించకుండా అనే మాటలు తప్ప వాటిల్లో సారం ఏమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది నాది కాదని తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి వాడు దుఃఖిస్తాడే తప్ప ఈ దుఃఖించే నేను ఎవరు, నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని రెండు ప్రశ్నలు వాడు వేసుకో. కానీ వేసుకున్నాడా, కృతార్థలేదు. కానీ ఎన్నో దృష్టాంతాలు చెప్పచ్చు, ఆ ప్రశ్న వేసుకున్నవాడు పైకి వచ్చేసాడు. వాడి జీవితంలో వాడికి కలిగిన ఆ హాని, అది హాని కాదు, అది వరము. ఆ రకంగా వాడి జీవితంలో పెడుతుంది, అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైపోతాడు. కాబట్టి ఎవడు ఈ బంధింపబడ్డవాడు, వాడు ఎవడు అసలు, వాడు ఉన్నాడా లేడా, ఉంటే వాడెవడు అనే విషయాన్ని బాగా నిరూపించారు అంతకుముందు బ్రాహ్మణులు. అది కదా తస్య అస్తిత్వం. ఈ బంధింపబడ్డవాడు ఉన్నాడా, ఉంటే వాడెవడు అనేదంతా కూడా గడచిన బ్రాహ్మణంలో నిరూపించారు. అంతేకాదు వ్యతిరిక్తత్వంచ, చిత్రం ఏంటంటే నేను ఫలానా ఈ దీన్ని పోగొట్టుకుని నేను దుఃఖిస్తున్నాను అనుకుంటాడు. చిత్రం ఏంటంటే వాస్తవంలో ఆ ఫలానా వీడు కాదు, వీడికే కేవలము అహంకారం, అది వీడి స్వరూపం కాదే కాదు. తర్వాత దుఃఖం ఉంది నాకంటాడే, ఆ దుఃఖం కూడా వీడి స్వరూపం కాదు. ఇప్పుడు నేను దుఃఖిస్తున్నాను, మీరు ఆ దుఃఖాన్ని ఒక్కసారి పరిశీలించి ఈ దుఃఖము నా స్వరూపమా, అంటే ఈ దుఃఖము నాకు సహజమా, అంటే నా తత్వంలో భాగమై ఉన్నదా, లేకపోతే పైనుంచి వచ్చిందా, అలా ఒక మబ్బులాగా వచ్చి ఆకాశంలో వినీలమైన ఆకాశంలో ఒక మబ్బు ఒకటి వచ్చింది, వచ్చినప్పుడు ఆకాశం అంతా నల్లగా కష్మలంగా భాష కనబడుతుంది, కానీ ఆ మబ్బు కొద్దిసేపు పోతున్నాం, మళ్ళీ వినీల ఆకాశమే మిగిలి ఉంది.
ఇప్పుడు ఈ మబ్బు రాక వల్ల ఆకాశానికి ఏదైనా నష్టం కలిగిందా? ఈ మబ్బు పోవడం చేత ఆకాశానికి కొత్తగా ఏదైనా లాభం చేకూరిందా? ఏమీ లేదు. ఈ మబ్బులు ఇలా వస్తూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి, ఆకాశము ఆకాశము వలే నిలబడి ఉంటుంది. ఎందువల్ల? ఎందుకంటే మబ్బు వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా ఆకాశము అదే రూపంలో ఉంటుంది. కారణం ఏంటంటే అది వచ్చిపోయే మబ్బులు కంటే వ్యతిరేకంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది, అదే అసంగంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మస్వరూపము అసంగం. మనస్సులో వచ్చిపోయే ఈ తుఫాన్లు ఏవైతే ఉంటాయో, సుఖ దుఃఖములు అనే తుఫాన్లు, వీటన్నిటికంటే విలక్షణంగానే ఉంటుంది ఆత్మస్వరూపం. వీటితో కలగాలలో మిల్జుల్లై ఉండదు, సుఖంగానే దుఃఖంగా. నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తావో, ఇప్పుడు భోరు భోరులో దుఃఖిస్తున్నప్పుడు కూడా ఆ దుఃఖము నన్ను స్పృశించుట లేదు అని వాడు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా సుఖం వచ్చినప్పుడు కూడా ఈ సుఖము నన్ను స్పృశించుట లేదు అలా ఉందంటే సుఖం అని తెలుసుకోవడానికి ఛాన్స్. వెంటనే ఫ్రీ తన యొక్క అసంగతం వ్యతిరిక్తత్వం అంటే డిస్టింక్ట్నెస్. ఐఎమ్ నాట్ వన్ విత్ ద మైండ్, ఐఆమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది మైండ్, ఐఎమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ, ఐఎమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపన్స్ అరౌండ్ మీ అని ఆ డిస్టింక్టివ్నెస్, డిస్టింక్షన్ కాదు డిస్టింక్టివ్నెస్, అన్కనెక్టెడ్నెస్, అసంగత వ్యతిరిక్తత్వం, దాన్ని మీరు గుర్తుపట్టగలిగితే, దాన్ని తెలుసుకోగలిగితే సరిపడితే ఇంకా బంధం పోదు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇంతకుముందు బ్రాహ్మణంలో చెప్పడం అయింది. శంకర భాష్యం అంత ప్రసన్నమైన గ్రంథం లేనే, ఇంత ప్రసన్నంగా చెప్తారు చూడండి, ఆ విషయాన్ని ఎంత సుస్పష్టంగా ప్రేమగా అలా చెప్పిస్తూ ఉంటారు చాలా లోపగా. తస్య ఇదానీ బంధమోక్ష సాధనం సన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యం. ఆ బుద్ధుడు ఆ సంసార బంధంలో ఉన్నవాడికి, నేను సంసార బంధంలో ఉన్నాను అనే గుర్తింపు గలవానికి ఆ గుర్తింపు ఉండాలి వాడికి. నేను ఈ సంసార బంధం నుంచి బయటపడాలి అనే ముముక్ష కలవాలి. ఇవన్నీ ఉండాలి, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. జనరల్గా ఈ క్వాలిటీస్ అన్నీ ఉండవు. మొన్న ఒక ఆయన పెద్ద మహాత్ముడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటున్నాడు. సరే భక్తులందరినీ పిలిచి మేము అనుభవాలు చెప్పమని అన్నారు. ఓ భక్తుడు వచ్చి తన అనుభవం చెప్పాడు. నేను అలా కడుపూసుకున్నాను, కడుపూసుకుంటే ఏదో ఫ్లాష్ లాగా అనిపించింది, ఎందుకంటే భక్తులు వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ అలా గురువు గారిని కలుసుకోగానే కడుపులో ఉంటాను పోయేప్పటికి అలా ఫ్లాష్ మీద ఫ్లాష్ వస్తూనే ఉంది. నాకెంతో ఆనందం అనిపించింది, నేను గురువు గారిని దండబెట్టి అన్నాను అని మళ్ళీ ఆ బయటకు పంపించాను. ఈ పిచ్చే పెట్టి ఇంకొక అమ్మగారు వచ్చి ఆవిడ పిచ్చి ఆవిడ ఆవిడైన మరో అయ్యా వచ్చి ఆయన పిచ్చి. సో అలాగే ఉంటే ఇదేం వర్తించదు. ఈ వర్ణమో ఈ ఆత్మజ్ఞానం అనేది వాళ్ళ కోసం కాదు, అటువంటి వాతావరణం కోసం కాదు. అదంతా పీపుల్ దే లవ్ దేర్ మిల్స్ అండ్ ప్రాబ్లీ దే నీడ్ దేర్ మిల్స్. నాకేమంటే దే వాంట్ దేర్ మిల్స్ దే కన్ కీప్. ఎందుకంటే బహుశా కావాల్సి ఉంటుందేమో, ఈశ్వరుని సృష్టి అలా ఉన్నది, మానవ వాళ్ళని కావడానికి వాళ్ళ మిల్స్ వాడకుండా. ఈ చిన్నపిల్లలకి వాడు వాళ్ళతో మొగ్గు పడుతూ ఉంటాడు, భీమ్ చోటా భీమ్ చోటా భీమ్. సో ఆ బొమ్మ కొడుకుని ఆ జీవులు పెట్టుకుని లేకపోతే అది ఆ మూత్రకాల మళ్ళీ ఎదురు కట్టుకుని తొక్కుతూ ఉంటాడు. దట్ ఈస్ హీస్ మిత్. ఆ చోటా భీమ్ ఈస్ హీస్ మిత్. కానీ వాడికి అది మిత్ అనుకోడు, అది ఇట్ ఈస్ రియల్ ఫర్ హిమ్ అండ్ హీ నీడ్స్. ఎందుకంటే పిల్లాడు కదా ఏదో ఆలోచించుకున్నాడు. ఆ చోటా భీమ్ ఉంటే వాడికి ఇష్టం. నేను మాట్లాడుతుంటే చోటా భీమ్ ఎలా ఉన్నాడంటే చాలా బాగున్నాడు. హీ నీడ్స్ హీస్ మిత్. నేను వెళ్ళి చోటా భీమ్ అంతా కూడా బోగస్ అని వాడికి చెప్పకూడదు. That doesn't fit into the situation. People are no better. They are what they have their myths and they need their myths. So leave them alone. Palakosan dhati. So, ikkada evarikante tasya amukasya mukshoho
మోక్షము కావాలి నాకు, ఈ బంధం నాకు సంసార బంధం నుంచి నేను విముక్తుడను కావాలి అని కోరుకునే వాడి కోసం ఇప్పుడు ఇక్కడ శంకరులు వారి వ్యాఖ్యాతలు కూడా స్పష్టం చేస్తారు. మరి ముముక్షం అయితే కానీ ఇదంతా అవసరం వాడు. భగవద్గీత ఉపనిషత్తులు లోకంలో అందరూ దీన్ని ఎందుకు అనుసరించరు అంటే, అయ్యా అనుసరించాలంటే వాడు ఎందుకు ముముక్షుత్వం ఉండాలి, లేకపోతే ఎలా అనుసరిస్తాడు? ఇప్పుడు ముముక్షు అయి ఉండాలి. లోకంలో జనులు ముముక్షువులు కాదు, వాళ్ళు ఏవేవో లక్ష ముప్పై విషయాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. మనకి దీంట్లో ఆనందం ఉంది, దాంట్లో ఆనందం ఉందని పరుగెత్తుతూ ఉంటారు. ముముక్షుత్వం ఉండదు. అసలు నేను బుద్ధుడున్నాను అనుకోను. మనం నువ్వు బంధంలో ఉన్నావని చెప్తే కోపడతాను. ఏమిటండి నన్ను ఏమో దండం పెడదామని వెళ్తే బంధంలో ఉన్నాను అంటాడేమిటి? ఏదైనా పూజ చేయించాలి, దక్షిణ పుచ్చుకోవాలి కానీ మమ్మల్ని కొట్టుకుని మీరు బంధువులు దుఃఖితులు అంటాడేమిటి అని కోపడతాను కూడా. నేను చక్కగా క్రికెట్ టీం ఒప్పుకొని మేము మ్యాచ్ చూసుకుంటే మమ్మల్ని కొట్టుకుని బంధం ఉంటాడు, మాకేం బంధం ఉంటుంది? నిజంగా ఆ డెలివ్యూషన్ ఆ విషయంలో ఉంటుంది. క్రికెట్ టీం కొండాలంటే అసలు అండ్ దే నీడ్ దేర్ మిత్స్. ఐ ఓన్ దిస్ టీమ్, ఇట్స్ ఎ మిత్ అండ్ దే నీడ్ దేర్ మిత్స్. అలాగే ఈ గురువులు మేమేమో శక్తిపాతం ఇచ్చేసి వీళ్ళందరినీ ఉంటుంది. దే నీడ్ దేర్ మిత్. దేర్ ఇస్ నో శక్తిపాత, దేర్ ఇస్ నోలే అధపాత, నో శక్తిపాత, బట్ దే నీడ్ దేర్ మిత్స్. కాబట్టి పోతూ ఉంటుంది సంసారం. అలాగే ఉంటుంది ముముక్షువుల కోసం మేము ఇది బంధము, దీని నుంచి మేము బయటపడాలి అనుకున్నవాడి కోసము ఆత్మజ్ఞానం వర్తలేదు. వాడికి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలి, వాడు తెలుసుకునేట్లా చెప్పాలి. తర్వాత ఈ ఆత్మజ్ఞానం అన్నది ఇట్ ఈస్ నాట్ సమ్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అసలు ఆత్మజ్ఞానం అనేది సన్యాసం లేకుండా ఉండదు. సన్యాసం అంటే త్యాగము అని అర్థం. త్యాగం లేని ఆత్మజ్ఞానము లేదు. ఉప్పు లేని కూరైనా ఉండొచ్చు, పురోహితుడు లేని పెళ్ళైనా ఉండొచ్చు, కానీ వైరాగ్యం లేని లేక త్యాగము లేని ఆత్మజ్ఞానం మాత్రం ఉండదు. కాబట్టి ఆత్మజ్ఞానం అని ఎప్పుడు చెప్పడం, సన్యాసము ఆత్మజ్ఞానం అని చెప్తారు. సన్యాసం అంటే త్యాగము, త్యాగం చేయాల్సి ఉంటుంది. సో ఆధునిక కాలంలో కొంతమంది వేదాంతాన్ని త్యాగంతో సంబంధం లేకుండా చెప్తారు. ఇది త్యాగం చేయకపోవడం ఏం చేయట్లేదు. ఇది కార్పొరేట్ వేదాంత అని కొంతమంది అనుకుంటే విన్నాను. నేను పేరు పెట్టాను దానికి, ఎప్పి వేదాంత అని నేను పెట్టిన పేరు. అది మై నేను నేనే కాపీ చేశాను. ఈ పేరు ఎక్కడ కాపీ చేశానంటే, ఒకసారి నేను శివానంద యోగ వేదాంత సెంటర్కి వెళ్తున్నాను న్యూయార్క్ స్టేట్లో, అప్ స్టేట్ న్యూయార్క్లో. అదంతా అడవి, అక్కడ జనావాసాలు తక్కువ ఉంటాయి. అప్ స్టేట్ న్యూయార్క్ కొంచెం తక్కువ జనం ఉంటారు. కాబట్టి అక్కడ ఒక వేదాంత సెంటర్ ఉంటుంది, శివానంద యోగ వేదాంత సెంటర్. అక్కడ నా క్లాసెస్ ఏమో వాటిలో చాలా ఏకాంతంగా అడవి ప్రాంతంలో ఉంటుంది. దానికి వెళ్తున్నా, వెతుక్కుంటూ వెళ్తున్నాం. అక్కడ రోడ్లే సన్నగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ జనసమ్మర్థం ఏమి ఉండదు. వెతుక్కుంటూ వెళ్తున్నాం. వెళ్తుంటే ఒక వేదాంత సెంటర్ ఒకటి కనపడుతుంది. అదేమో అనుకుని దాంట్లో దూరాను. అది కాదని తెలిసి వచ్చేసి ఆ దానికి 4 మైళ్ళ పైన ఉంది, దానికి వెళ్ళాం. చెప్పాను, నేను చెప్పాను అక్కడ వేదాంత సెంటర్కి వెళ్ళానండి. ఓహో 2 సెంటర్లు ఉంటాయంటే నాకు ఆశ్చర్యం వేసింది. అన్నీ వేదాంత సెంటర్ కాదు, యోగా సెంటర్. అప్పుడు ఆ స్వామికి చెప్పారు, అది ఎప్పి యోగా సెంటర్ అండి అని చెప్పారు. అంటే నేను అన్నాను, ఎప్పి యోగా అంటే ఏంటన్నానండి? అంటే చూడండి, మనం యోగా చేస్తూ ఉంటాం. అక్కడ ఆహార నియమం ఉంటుంది, ఇతర నియమాలన్నీ ఉంటాయి. చాలా శ్రద్ధగా వాళ్ళేమో యోగ నియమాలన్నీ పాటిస్తూ యోగాలు నేర్చుకుంటారు. అక్కడ మీరు వెళ్ళిన యోగా సెంటర్లో ఏ నియమాలు పాటించక్కర్లేదు, ఆహార నియమం ఉండదు. ఈవెన్ డ్రింక్స్ ఆల్సో చేస్తారు. అండ్ వాళ్ళు అన్ని విధాలుగాను అన్ని భోగాలని అనుభవిస్తూనే ఉంటారు. కానీ మార్నింగ్ మాత్రం ఏవో యోగాసనాలని, హార్ట్ బీట్కి ఆసనం ఇలాంటివి కూడా యోగాసనాలు నేర్చుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్కువ యోగా. అంటే ఏ నియమాలు పాటించక్కర్లేదు, యోగా నేర్చుకుని మీరు చేస్తే మీకు బెనిఫిట్ వచ్చేస్తాయి. దాన్ని ఎక్కువ యోగా వాళ్ళ ఆత్మ జ్ఞానం ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఉంటే బీపీ తగ్గడము ఇలాంటివే కావాల్సి. అప్పుడు అనుకున్నా, ఓహో ఇది మన ఎక్కువ వేదాంతం మన వెబ్సైట్ నేను అప్లై చేసాను. కాబట్టి ఏ నియమాలు పాటించకుండా యోగాసనాలు చేసేయించన్నట్టుగానే సన్యాసం అక్కర్లేదు, వైరాగ్యం. సన్యాసం అంటే త్యాగం, ఏ త్యాగము చేయక్కర్లేదు.
మనం డబ్బులు నిలబెట్టక్కర్లేదు, భోగాలు నిలబెట్టక్కర్లేదు, ఎవరినైనా మీ ఇంట్లో వాళ్ళతో కలహిస్తూ ఉండొచ్చు, వాళ్ళతో నిలబడుతూ ఉండొచ్చు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, వేదాంతం కూడా చదివేసుకోవచ్చు. గీతని అధ్యయనం చేస్తూ ఉంటాం, గీత చదువుతూ ఉంటాం, కర్మయోగం ఉంటాం, కర్మయోగం చేస్తాము, ఫిలాంథ్రఫీ చేస్తాము, ఫిలాంథ్రఫీ. సో ఇంట్లో వాళ్ళతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం, కలహాలు చేస్తూ ఉంటాము, కట్నాలు పుచ్చుకుని పెయింటింగ్ చేయటం, ఇవన్నీ చేస్తాం. ఇంకేది పెద్ద ఎనర్జీ పెట్టాం. తర్వాత ఏమో లౌకిక వ్యవహారాల్లో పరమంతరై ఉంటాము, భోగాలు ఎక్కువ నిలబెట్టాము, ధనాశం నిలబెట్టాము, లోభం ఉంటుంది, అన్నీ అక్కడ పెట్టుకుంటాము, అంటే పెట్టుంది. అప్పుడప్పుడు భగవద్గీత పారాయణ చేస్తాం, శ్రవణం చేస్తాం, దక్షిణిస్తాం, పూజ చేస్తాం, అన్నీ చేస్తాం, ఇల్లు వెళ్ళచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ యక్తి వేదాంత జస్ట్ వర్క్. వేదాంతం అంటే ఆత్మజ్ఞానము గోస్ విత్ సన్యాసం. సో సన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యం, దీన్ని చెప్పవలసిన అవసరము కలదు, బోధించవలసిన అవసరము కలదు. ఎందుకంటే అదియే బంధమోక్ష సాధనం, ఆ బంధము నుండి మోక్షం లభించే సాధనము ససన్యాసం ఆత్మజ్ఞానం. సో త్యాగపూర్వకమైన ఆత్మజ్ఞానమే దానికి ఆ బంధం నుంచి విముక్తి కలిగే సాధనము అనే ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా ప్రతిపాదించవలసిన ఆవశ్యకత కలదు. ఇది కహోల ప్రశ్న ఆరంభ్యమే. ఇది అంటే ఇది హేతుహో, ఈ కారణం చేత కహోల ప్రశ్న ఆరంభించబడుతున్నది. శృతి కహోల్లోనే ఒక విషయం నిలబెట్టి ఆజ్ఞతో ప్రశ్న వేయించి దానికి యాజ్ఞవల్క్యం చేత సమాధానం చెప్పించి ఆ విధంగా త్యాగపూర్వకమైన ఆత్మజ్ఞానం అని శంకరులు ఏమన్నారంటే గీతా భాష్యంలో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అంటే కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టడం ద్వారా, అది కర్మ సన్యాసం అంటే అది కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టడం ద్వారా సర్వకర్మలతోటి ఉండే సంఘాన్ని విడిచిపెట్టి, అదే కర్మ సంఘము ఉంటుంది, ఎంతో సంఘం ఆ విధంగానే ఉంటుంది, దానిని విడిచిపెట్టి ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉంటా, అది ఏ మోక్ష సాధనం, దానిని బోధించవలసిన అవసరము కలుగు కనుక ఈ కహోల ప్రశ్న ఆరంభమవుతుంది. సో మంత్రంలో అథాన్నది, అథ అంటే తరువాత. సో అంటే అంటే నాలుగో బ్రాహ్మణంలో ఈ బంధలక్షణము గురించి చెప్పిన తర్వాత బంధలక్షణము చెప్పి ముముక్షువును గురించి ముముక్షువు యొక్క స్థితిగతులను నిరూపించడం అయింది అక్కడ. అది అయిన తర్వాత దానికి సమాధానం యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఆ తర్వాత సో అథ అంటే అర్థం, లేకపోతే సింపుల్గా అథ అంటే అక్కడ మూడో బ్రాహ్మణంలో చెప్పిన ఏదో ప్రశ్నకి సమాధానం ఉంది. ఉక్త ఉషస్థుడు ఏదో ప్రశ్న వేశాడు, ఉషస్థుడు, ఈ ఉషస్థుడే మళ్ళీ వచ్చాడు. ఆ ఉషస్థుడు ఏదో ప్రశ్న, ఇది మనం చదివాం, ఉషస్థ బ్రాహ్మణమే అది, ఉషస్థుడు ప్రశ్న వేశాడు, దానికి సమాధానం చెప్పాడు. ఆ ఉషస్థ ప్రశ్నకి సమాధానం చెప్పిన తరువాత అని అర్థం అథ. హా అంటే ఇదో కథ, ఇదంతా ఏదో హిస్టారిక్ అకౌంట్ అని మీరు అనుకోదు, ఏదో కథ కింద చెప్తున్నాము. ఒకప్పుడు ఇలా అయిందని అనగనగనగా అథ హా ఏనం అంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షిని, ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు కదా, కహోల కహోలుడు అనే ఆయన. ఈ కహోలుడు ఎవరంటే కౌశీతకి అని ఒక మహర్షి ఉన్నాడు. ఈ కౌశీతకి అనే మహర్షి యొక్క పుత్రుడు ఈయన. కౌశీతకి కౌశీతకేయ కౌశీతకి అనే ఆయన కొడుకు. ఈ కహోలుడు ఈయన ప్రశ్న వేస్తున్నాడు. ఓహో కౌశీతకుడు కొడుకు కాదు, కుషీతపుడు కొనుక్కోవాలి. ఆది వృద్ధి వచ్చిందిగా, ఆ ఊరికి వృద్ధి వచ్చినప్పుడు అవు అయింది కాబట్టి వెనక్కి వేసుకోవాలి దాన్ని. కుషీతకస్య అపత్యం, ఆయన కొడుకు కౌశీతకేయుడయ్యాడు. ఎప్పుడు కూడా ఏయా వచ్చిందంటే ఢక్కది, ఢాకి ఏయా వస్తుంది అనమాట. సో ఏదో సూత్రం చేత ఢక్కని వచ్చే వచ్చింది కనుక కౌశీతకేయుడు. ఆయన పేరు కహోలుడు. ఆయన అడుగుతున్నాడు కృష్ణ, ప్రశ్న అడిగేప్పుడు కొంచెం మర్యాదగా సంబోధించి అడుగుతున్నాడు. యాజ్ఞవల్క్యేది హోవాచ. సో ముందు వాయా యాజ్ఞవల్క్య మహర్షి అన్నాడు.
అని ఆగుతాడు. ఆ మహర్షి ఆయన కేసు చూసినప్పుడు ఆ ఏమిటన్నట్టుగా చూస్తాడు, చూస్తే అంటే కొంచెం మర్యాదగా ప్రశ్న అడగడం, ఇంకా అలా కాలం పట్టుకున్న ఆత్మ ఏమిటో చెప్పడం కాకుండా కొంచెం మర్యాదగా ప్రశ్న అడగాలి కదా. అడుగుతున్నాడు ప్రశ్న ఏమిటంటే, ప్రశ్న ఏదేవ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ ఆత్మా సర్వాంతర అని చెప్పాడు ఆయన. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు ఆయన ఏమన్నాడంటే బ్రహ్మాండ ఏమిటో తెలుస్తున్నాడు. అంటే అదే మీరు చెప్తారు మాకు తెలుస్తుందనే మేము ఎదురు చూస్తున్నాము. అంటే చూడు మీకు ఒక విషయం చెప్తా, సాక్షాత్ పరోక్షం ఏమిటో తెలుసుకో. సాక్షాత్ పరోక్షం, సాక్షాత్ పరోక్షాత్ అని ఉంటుంది దాంట్లో పంచమీ విభక్తి అవివక్షితం. సాక్షాత్ పరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం ఇత్యర్థ. సాక్షాత్ పంచమీ విభక్తి కాదు, సాక్షాత్ విభక్తి ప్రతిరూపకం అవ్యయం, అది అవ్యయం, సాక్షాత్ అవ్యయం, దాన్ని మళ్ళీ మార్పు చేయకపోయే అక్కల. అపరోక్షాత్ దాన్ని అపరోక్షం, అక్కడ విభక్తి అవివక్షితం. కాబట్టి సాక్షాత్ పరోక్షము తెలుసున్నా నీకు, అది పట్టుకో, సాక్షాత్ పరోక్షాన్ని పట్టుకో. అదే బ్రహ్మ, అదే బ్రహ్మ అంటే ఏమంటే సాక్షాత్ పరోక్షం ఇక్కడ ఉంటుంది, బ్రహ్మేమో అక్కడ ఉంటాడు, అక్కడే ఉండడు. బ్రహ్మ డూ ఏమీ కాదు, బ్రహ్మ అంటే జ్ఞానము. మరి బ్రహ్మాని పేరు ఎందుకు వచ్చింది అంటే చూడు, జ్ఞానము అంటే ఖండితము కాని జ్ఞానం, ఖండన. బ్రహ్మ అంటే ఖండములు లేనివి, అఖండ జ్ఞానము. అఖండ జ్ఞానము అనేది అసలు మన జగత్తులో సృష్టిలో లేనే లేదు. ఎందుకంటే మీరు జ్ఞానం అంటే తెలుసుకున్నారు, ఏమిటి తెలుసుకున్నారు, ఘటం జానామి, ఘటమును తెలుసుకున్నాను. ఘటమును తెలుసుకున్నాను అన్నప్పుడు అంతా ఖండమే దాంట్లో, అంతా ఖండితమే. ఎందుకంటే తెలుసుకునే నేను ఘటము కంటే భిన్నంగా ఉంటాను, తెలియబడే ఘటము నాకంటే భిన్నంగా ఉంటుంది. కన్ను అనే ఇంద్రియంతో చూచి ఈ ఘటము తెలియబడుతోంది. కాబట్టి ఇంద్రియము ఈ ఘట జ్ఞానమునకు సాధనము, అది ఉపకరణము, కరణము అంటారు. అది భిన్నంగా ఉంటుంది, నేను వేరు, కరణము వేరు, జ్ఞేయము వేరు, జ్ఞానము వేరు, అంతా ఖండమే. తర్వాత ఘటము తెలిస్తే ఇతరము ఏది కూడా తెలియకుండా ఈ ఘటము కంటే భిన్నంగానే ఉంటుంది, నిలిచి ఉంటుంది. ఇంకా తెలుసుకోవడం తర్వాయి అంటే ఒక చిన్న మొక్క తెలిసిందనమాట. కుకడ, కుకడ అంటారు, కుకడ అంటే పీస్, ఎ పీస్ ఆఫ్ నాలెడ్జ్. ఎ పీస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇది పరిచ్ఛిన్నం అయిపోలేదు. పీస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పరిచ్ఛిన్నము అంటే ఒకడు అంటాడు నేను చాలా నాలెడ్జ్ సంపాదించాను. ఎలా సంపాదించారు, చాలా నాలెడ్జ్ చెప్పారు, మనం పుస్తకమైన పుస్తకం చదివి సంపాదించారు. అంటే అర్థం ఏంటి, యూ స్టార్టెడ్ ఫిల్లింగ్, ఫిల్లింగ్ అనేది మొదలు పెట్టారు అన్నమాట. కొద్దిగా ముందు ఫిల్ చేశారు బుద్ధి అని, ఆ తర్వాత ఇంకొంచెం చదువు ఇంకొంచెం ఫిల్ చేశారు, మరికొంత ఫిల్ చేశారు, అలా యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రతిసారి యాడ్ చేసిన అమౌంట్ స్మాల్, లిమిటెడ్ యాడ్ అవుతుంది, పరిచ్ఛిన్నమే యాడ్ అవుతుంది. చూడండి, మీరు యాడ్ చేస్తున్నారు అంటే అర్థం, మీరు యాడ్ చేసి భాగము పరిచ్ఛిన్నమే, దేనికి యాడ్ చేస్తున్నారో అది కూడా పరిచ్ఛిన్నమే, అది పరిచ్ఛిన్నంగానే ఉండిపోతుంది. ఎంఏ పిహెచ్డి ఇలాంటి ఎంఏలు ఇంకో అర్ధం చేసినా కూడా ఆ జ్ఞానము పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. ఏం పోనీ ఎప్పటికైనా అది మహాసముద్రంలాగా అవదు. ఎందుకంటే నువ్వు యాడ్ దేనికి యాడ్ చేస్తావో అది పరిచ్ఛిన్నమే ఉంటుంది. యాడ్ చేయడం అనే బై వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ గెటింగ్ యాడెడ్ అది పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. సో దేనికి యాడ్ చేయటం ఉండదో, దేనికి సబ్స్ట్రాక్ట్ చేయటం ఉండదో దానిని బ్రహ్మ అంటారు. ఎన్నో ఎడిషన్ కూడా, ఎన్నో సబ్స్ట్రాక్షన్ కూడా, లైక్ ఇన్ఫినిటీ ప్లస్ 100 ఎంత, ఇన్ఫినిటీ అంటే దేర్ ఇస్ నో ఎడిషన్ కూడా, ఇన్ఫినిటీ మైనస్ 100 ఎంత, దేర్ ఇస్ నో సబ్స్ట్రాక్షన్ కూడా, దాన్ని ఇన్ఫినిటీ అంటారు. సో బ్రహ్మ అంటే అది. కాబట్టి బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మ అంటే ఎటువంటి జ్ఞానము, ఘటపటాది జ్ఞానం అయితే కాదు, ఎందుకంటే ఖండితమైపోతాం. దేవుడు వచ్చి ఎదురుకుండా నిలబడితే నేను తెలుసుకున్నాను అది కాదు, అది ఖండితమే, ఇవన్నీ కూడా ఖండితములే కదా. సో బ్రహ్మను నేను తెలుసుకున్నాను, తెలుసుకున్న నేను తెలియబడే బ్రహ్మ భిన్నంగా ఉన్నాయి అంటే అది ఖండిత జ్ఞానం అవ్వలేదు, అయింది.
కాబట్టి అది కాదు కాదు. కాబట్టి చూడు, నువ్వు పని చేయి, సాక్షాత్ పరోక్షం అని ఒకటి ఉంది, అది నీయందే ఉన్నది, అది ప్రజ్ఞ. అంటే ఏమిటి, నువ్వు సాక్షాత్ పరోక్షాన్ని చేరుకునేప్పటికీ దాని ఎందు ఈ జ్ఞేయ జ్ఞాత అనే విభాగము ఖండనము ఉండదు, దేశ పరిచ్ఛేదము ఉండదు. దాని ఎందు దేశము, ఈ దేశము దీనికి పరిమితమైన దేశము అనే దేశ పరిచ్ఛేదం ఉండదు. కాల పరిచ్ఛేదం, ఈ కాలము కాల పరిచ్ఛేదం ఉండదు. ఏమంటే సో మీకు కాల పరిచ్ఛేదం ప్రతిదానికి ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు పూజ సత్యనారాయణ ఎప్పుడు చేయాలి, పవిత్రమైనది తీసుకోండి కర్మ ఎప్పుడు చేయాలి, పూర్ణిమ నాడు చేయాలి, కాల పరిచ్ఛేదం ఉందిగా, దేనికి కాల పరిచ్ఛేదం. సో ఈశ్వరుడు శివుడు ఎక్కడ ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, దేశ పరిచ్ఛేదం. సో ఆ రకంగా అటువంటి పరిచ్ఛేదం ఏమిటి, ఇక్కడ అనే పరిచ్ఛేదం ఇక్కడ అక్కడ ఉండదు, ఇప్పుడు అప్పుడు అనే మాట ఉండదు, ఇది అది అనే మాట ఉండదు, నేను ఇది అనే విభాగం ఉండదు, వేరుండదు, అది బ్రహ్మ. ఓకే, బ్రహ్మ అంటే బాగా ఉంది. ఇందుకే ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నట్టు, ఎత్తు సాక్షాత్ పరోక్షాత్ తత్ బ్రహ్మ. ఏది సాక్షాత్ పరోక్షమో అది ఏ బ్రహ్మ. మహావాక్యం ఏది సాక్షాత్ పరోక్షం ఏది, ఇది ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ చెప్తాను చూడండి. మీరు మంచి ప్రత్యక్షంతో మొదలు పెట్టండి. అయం ఘట, ఇది ప్రత్యక్షం. ప్రత్యక్షం అనే పేరు ఎందుకు వచ్చింది, అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం. అక్షం అంటే ఇంద్రియం, ఇంద్రియం అంటే అభిముఖంగా ఎదురుగా ఉంటుంది, రూపము ఇదో ఇంద్రియాన్ని ఎదుర్కొన్నాం, ఎదుర్కొన్నా ఉంటే అభిముఖంగా ఉంటుంది. శబ్దము చెవులకు అభిముఖంగా ఉండాలి, అభిముఖ చెవిలో పడాలి, అది చెవికి అభిముఖంగా ఉంటుందంటే శబ్దము చెవి ఎందు పడాలి. చెవిలో పడలేదనుకోండి అది శబ్దమే కాదు, చెవిలో పడాలి. ఇప్పుడు చెవిటి వారి దగ్గరికి వెళ్ళి శంఖం ఉందితే వారి చెవిలో పడదు ఆ శంఖధ్వని. వాడు అనుకుంటాడు ఎందుకంటే శంఖాన్ని పొంగి ప్రయత్నం చేస్తున్నాడు ఏమిటి, ఇంత మూలుకుని ఉంటాడు అనుకుని ఏమిటా, అదేం కొబ్బరి ముక్క అనుకున్నావా, శంఖం అది, దాన్ని పొంగుతావేమిటి, వెన్నుమొహం అది కొరకబడదు. ఇక ఆకలి వేస్తే కొబ్బరి ముక్క తినాలి కానీ శంఖం పొంగుతావా అంటాడు ఈయన. ఎవడో చూసిరా ఆయనకి చెవుడు, అంటే శబ్దం లేదు ఆయనకి, శబ్దం చెవులో పడాలి. కాబట్టి అక్షం అక్షము అభిముఖముగా ఉన్నదే ప్రత్యక్షం. పరోక్షం అంటే అక్షమునకు అతీతంగా దూరంగా ఉన్నదాన్ని పర, అలాంటి దూరం. ఓ ఎక్కడి నుంచి వచ్చిందని అడగదు మీరు, నిదుప్తం. సో అలా పరోక్షం కంటికి ఎదురుకుండా కనపడదు, ఎక్కడో అమెరికాలో ఉందండి పరోక్షం. వైదికుడైతే స్వర్గంలో ఉన్నాడు, లౌకికుడైతే అమెరికా పరోక్షం, వైదికుడికి స్వర్గం పరోక్షం. ఈ పరోక్షము ప్రత్యక్షము పరోక్షము వీటికంటే దీన్ని బౌద్ధులు ఇలాగే చెప్పారు, వాళ్ళది ఇదే ప్రాసెస్, పేర్లు మార్పు. వాడు ఎవరంటాడంటే ఆ ఆలయ విజ్ఞానం తర్వాత వస్తాడు, ముందు ఏదో ఇంద్రియ విజ్ఞానము, ఏదో పంచస్కంధము పేరు, శబ్దస్పర్శనం రసమిటి జ్ఞానము ఏదో పేరు, వాళ్ళ పేర్లు వేరు కానీ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు మనస్సు ఉంది, మీ మనస్సు మీకు తెలుస్తుందా తెలియదా, తెలుసు మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మనస్సును నేను స్టాప్ చేశాను, అది ఇటువంటి పరుగులు తీసుకుంటే నేను స్టాప్ చేశాను అంటే మీ మనస్సు మీకు తెలిసింది, నా మనస్సు కొంచెం వికారంగా ఉన్నది, బాగోలేదు వికారంగా ఉన్నది, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ వికారంతా నేనే నాదే అనే అదే పొరపాటు చేయకుండా ఆ వికారంగా ఉన్న మనస్సును నేను పరిశీలిస్తున్నాను అని మీరు అనొచ్చు. అంటే అప్పుడు ఆ మనస్సు మీకు తెలుసుకోండి కదా. ఒక ఆయన నాతో అన్నాడు, నాకు ఈ బోర్డం ఉందండి, బోర్డం నుంచి బయటపడాలి, బోర్డం అంటే బోర్ కొడుతుంది, విసిగేస్తుంది, దేని మీద అని ఏమి ఉండదు, విసుగు బోర్డు బోర్ కొట్టేసుకోవడం బాగుంది, దీని నుంచి బయటపడాలి. అంటే చూడండి, ఎవరైనా చాలా భయంకరమైన ఉపన్యాసం మైకి నిద్రపెట్టుకుంటే చెప్పేస్తుంటే కొంత బోర్ కొట్టడం లేదంటే ఇబ్బంది కలగడం సహజం, అవి ఏమీ లేదు, ఒంటరిగా కూర్చుంటే నాకు బోర్ కొట్టేసుకుంటాను. కాలంలో ఎలక్ట్రికల్ కూడా ఉంది సమస్య, ఇవన్నీ గ్యాడ్జెట్స్ అనేవి వచ్చాయి,
వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అలా చేస్తారు. హర్ యూ గెటింగ్ బోర్డ్ అని ప్రశ్న. దెన్ టేక్ రిలయన్స్ కనెక్షన్ అన్లిమిటెడ్ అని దానికి సమాధానం. ఏదో గ్యాడ్జెట్ అడ్వర్టైజ్ ఇదే చూశాను అనుకున్నాను. డోకోమో డోకోమో ఏదో కూడా పేరు చాలా విదూరమైన పేరు డోకోమో. ఇది నీ బోర్డంకి ఇది రామబాణం వంటి సాధనం. నువ్వు డోకోమో పెట్టుకుంటే నేను ఇది బోర్ ఎదుర్కొన్నాను ఏదో అంటే. సో ఆ రకంగా ఒక ఆయన నాతో ఉన్నాడు, నాకు బోర్ కొట్టేస్తుంది బోర్డంతో నేను ఇబ్బంది పడుతున్నాను. నిజంగా ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. నన్ను ఏం చేయమంటారు, నేను నాకు చూడు బోర్ కొడుతుంది కదా ఎవరికి నాకు, నువ్వు పని చేయదు ఆ బోర్డమ్ని సాల్వ్ చేసే పని చేయదు. అంటే ఏమిటి, టీవీ చూస్తే సాల్వ్ అవుతుందా, సినిమాకి వెళ్తే సాల్వ్ అవుతుందా, మిత్రులకి వెళ్తే సాల్వ్ అవుతుందా, డిన్నర్ పార్టీకి అలా మొదలుపెట్టాలి. దాన్ని ఎస్కేప్ అంటారు, దాన్ని సాల్వ్ అంటారు. మీ బోర్ కొట్టిందండి మీకు, మీరు బోర్ కొడితే మీరేమో ఎవరికో ఫోన్ చేసేదే కలుపుకుపోతున్నాను, మొత్తం వస్తున్నాను, మొత్తం కాదు బోర్ కొడుతుంది అన్నారు. సరే వాడు రమ్మంటారు, మీరు వెళ్తారు కలుపుకు వెళ్ళి మూడు నాలుగు గంటలు అక్కడ సమయాన్ని ఉత్సాహం చేసి ఒక 1000 2000 ఖర్చు పెట్టుకుని ఇంటికి వస్తారు. రాదు పడుకుంటా అక్కడ జరుగుతారు. మొన్న పొద్దున్న కాఫీ అది తాగిన మళ్ళీ పడుకుంటుంది. అప్పుడు మీరు బోర్డు అనే సమస్యని పరిష్కరించినట్ట, అందుకే దాన్ని వాయిదా వేసినట్ట. వాయిదా వేశారు, వాయిదా వేయడం అంటే ఎస్కేప్ అనమాట. దాన్ని మీరేం పరిష్కరించలేదు, డిడ్ నాట్ సాల్వ్ ఇట్, దాన్ని పరిష్కరించలేదు. అది పరిష్కారం కాదు. కాబట్టి ఒక గ్యాడ్జెట్ కొనిపెట్టారనుకోండి, ఎంతసేపు చూస్తారు ఆ గ్యాడ్జెట్. ఒక లా ఉంది, ఆ లా ఏమిటంటే ఎనీ ఇంద్రియం మీరు తీసుకోండి, ఏ ఇంద్రియమైనా తీసుకోండి, దానికి ఒక భౌతిక విషయము కళ్ళకి చూపు, కళ్ళకి రూపం విషయము. ఒక ఇంద్రియాన్ని ఆ విషయంతో సరే నువ్వు ఏడు కోరుకున్నావు కదా, ఈ విషయాన్ని ఏడు కోరిన విషయం కదా, ఓ ఇంద్రియమా నువ్వు ఈ విషయంతో నిన్ను కట్టేస్తున్నావు, నువ్వు ఈ విషయంతో అడ్డుపెట్టేసుకుని ఉండిపో అని మీరు చెప్పండి. ట్రై చేయండి, ఇక్కడ ట్రై చేయండి, ఏమవుతుందో తెలుసునండి. యూ విల్ రియలైజ్ సూన్ దట్ ఆ ఇంద్రియము ఆ విషయముతో ఎక్కువసేపు కలిసి ఉండలేదు. లా ఆఫ్ డిమినిషన్ రిటర్న్స్ ఒకటి అలాగే ఉండదు. అగైన్ అండ్ అగైన్ మీరు రిపీట్ చేసినప్పుడు లా ఆఫ్ డిమినిషన్ రిటర్న్స్ అనేది ఒకటి అలాగే ఉండదు. ఇప్పుడు మీరు యూ స్టేట్ సపోజ్ మీకు అలాగా టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అనుకోండి, ఓకే చూడండి కంటిన్యూస్గా అలా చూస్తూనే ఉండండి, ఇంకా తలకాయ పక్కన తెప్పదు చూస్తూనే ఉండండి, ఏమవుతుంది గో క్రేజీ. నాకు లడ్డు అంటే ఇష్టము, ఓకే మీకు నేను లడ్డును సప్లై చేస్తూనే ఉంటాను, మీరు తింటూనే ఉంటాను, ట్రై చేయండి ఏమవుతుంది, యూ కెనాట్ డూ ఇట్. తర్వాత నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఏ మ్యూజిక్ అంటే ఇష్టం మీకు చెప్పండి. నాకు లలిత సంగీతం అంటే ఇష్టం, ఓకే రెండు కూర్చోండి చెవిలో పెట్టి మీకు లలిత సంగీతం మీకు నేను ఇప్పుడు 100 సాంగ్స్ వినిపిస్తాను, మీరు ఏమి ఇష్టం మీకు చెప్పండి, మీరు చెప్తూ ఉండండి వినిపిస్తాం, ట్రై. బాగుంటే అయిన తర్వాత ఏం చేస్తారు, తీసి అవుతుంది ఊరికే భ్రమ పడుతున్నారు. ఇంద్రియానికి విషయం కావాలి కావాలి, వాస్తవానికి ఇంద్రియము విషయంతో అలా నిరంతరంగా ఉండలేదు. ఎందుకో తెలుసునండి, ఇట్ గెట్స్ టైర్డ్ అండ్ ఇట్ నీడ్స్ రిలీఫ్. ఏమో నా వద్దు బాబు అని చెప్పారు. ఎనీవే సో ది పాయింట్ ఈజ్ బోర్ కొట్టింది, బోర్ కొట్టడం యూ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్, యూ షుడ్ ఫేస్ ఇట్ స్క్వేర్లీ. సో ఏమిటి బోరు అని మీరు పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎవరికి బోరు, మాకు ఎందుకు బోర్ కొట్టారు, వై వై బోర్, వాట్ ఈస్ బోర్డమ్, మీరు పరిశీలించి ఎగ్జామిన్ ఎవరితో చూసినా మీ బోర్డమ్ పోతుంది. అసలు యాజ్ ఎ హ్యాబిట్ బోర్డమ్ పోతుంది, మీకు బోర్ పోతుంది. నిజంగా నాకు ఎప్పుడు బోర్ పోతుంది, నాకు గుర్తున్నంతలో నాకు బోర్ గుర్తు పెట్టుకోవచ్చు, బోర్ పోతుంది. ఉంటే బాగుండొచ్చు బాగోలేకపోతే లేటర్ అని ఉంటాయి, బోర్ కొట్టడం మాత్రం ఉండదు. సో
మీద అయితే యూ హ్యావ్ ఎగ్జామిన్ ఇట్ అండ్ గెట్ రిజాల్వ్. సో ఆ విధంగా దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే కమింగ్ టు ది పాయింట్, మీ మనస్సులో బోర్ కొట్టింది అనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది ఇదిగో అది మనస్సు బోర్గా ఉంటుంది, ఇప్పుడు బోర్ కొట్టడం మానేసింది. మనస్సులో ఎన్ని స్థితులు అయితే ఉంటాయో, స్టేట్స్ ఆఫ్ మైండ్, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తాయి? కంటితో చూసి తెలుసుకుంటారా? కంటితో కంటికి కనపడేది కాదుగా. వాటిని ఆలయ విజ్ఞానం అని పేరుతారు బౌద్ధులు. నాకే తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తాయి? కంటితో చూసి కానీ చెవితో విని కానీ అభయం కాదు, ప్రత్యక్షం కాదు. అయితే పరోక్షమా? పరోక్షము కాదు, పరోక్షము కాదు. పరోక్షం అంటే ఏమీ లేదు. ఇప్పుడు స్వర్గంలో అలా డ్యాన్స్గా ఉంటుంది, అది పరోక్షం. ఏం డ్యాన్స్ అవుతుందో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఉంటే చూడటమే తప్ప, చూడటం వింటామే తప్ప దాని గురించి వాళ్ళకి అంతకంటే తెలియదు. ఎవరో చూసి వచ్చిన వాడు ఎవరో చెప్తుందంటే పాపాన్ని పోలేదు. అలాగే అది పరోక్షమేది, అది ఉందా లేదా నాకు తెలియదు. పరోక్షం ఇప్పుడు నా మనస్సులో సుఖమున్నదా దుఃఖమున్నదా, అది పరోక్షం. అది పరోక్షం కాదు, ప్రత్యక్షము కాదు, కంటి కనపడేది కాదుగా. నిజానికి ఎదురుకుండా ఘటన కనపడుతూ నా మనస్సులో ఉన్న సుఖ దుఃఖాలు నాకు తెలుస్తూ ఉంటాయి. ఏది గాఢముగా నికటముగా తెలుస్తుంది? ఆ మనస్సులో సుఖ దుఃఖాలే ఎదురుకుండా ఉండే ఘటం కంటే కూడా మరింత నికటముగా, మరింత గాఢముగా మనకు అనుభవానికి వస్తాయి. మీకు ఘటం అనుభవానికి వస్తుందా, సుఖం అనుభవానికి వస్తుందా? ఏది బాగా లోతుగా అనుభవానికి వస్తుంది? మనస్సులో ఉండే సుఖమే. కాబట్టి మనస్థితులు అంటే మనస్సు యొక్క ఎన్ని స్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షము కంటే లోతుగా అనుభవానికి వస్తాయి. అవి పరోక్షములు కానే కావు. అసలు పరోక్షములు అనేది తీసుకోకుండా వాటికి అపరోక్షములు ఉంటాయి. ఏమండి, ఈ అపరోక్షములు ఎవరికి తెలుస్తాయి? ఈ అపరోక్షములు ఎవరికి తెలుస్తాయి? ఈ అపరోక్షములు ఏమిటో చెప్పండి మీరు. అసలు ముందు అపరోక్షములు లిస్టు వేయాలి. సుఖము, దుఃఖము, కామన. కామన అంటే మీ మనస్సులో కోరుకుంటే ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీరు చెప్తే ఎదరవాడికి తెలుస్తుంది తప్ప మీకు ముందు తెలుస్తుంది, బాగా లోతుగా తెలుస్తుంది. భయము, మీకు భయం ఉందనుకోండి ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుసు. ఆ భయం ఏమిటో మీకే తెలుసు. సో భయం నుంచి మీరు పారిపోతున్నంతకాలము మీకు భయం పోదు, అలాగే ఉంటుంది. భయం నుంచి పారిపోకూడదు. భయానికి భయపడ్డం మానేసి భయంతో దోస్తీ కడితేనే మీరు భయం నుంచి బయటపడుతుంది. అది ఆ విషయం అలా ఉంటుంది. కాబట్టి భయము అది ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీ మనసులో ఉన్న భయం మీకే తెలుస్తుంది. నిజానికి బయట ఉండే వస్తువుల కంటే కూడా లోతుగా, బాగా గాఢంగా, నికటంగా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇవి అపరోక్షము. కాబట్టి ఏమిటేమిటి మీకు తెలుస్తూ ఉంటాయి? అపరోక్షములుగా సుఖ దుఃఖ, కామ, భయ, క్రోధ, మీకు కోపం వస్తూ ఉంటుంది అది మీకు తెలుసు. లోభ, మోహ, మద, మాత్సర్య, ఈ దోషాలన్నీ. గుణాలు దయ, ప్రేమ, కరుణ ఇత్యాదులన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గుణములన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే ఇమోషన్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే థాట్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వికల్పములు ఉంటాయి, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మీ బుద్ధి ఉండేటువంటి విజ్ఞానం అంతా మీకు తెలుస్తూ ఉంటుంది. నాకు మ్యాథమెటిక్స్ వచ్చు, ఫిజిక్స్ వచ్చు, కెమిస్ట్రీ వచ్చు, నాకు వ్యాకరణం వచ్చు, ఈ సూత్రం నాకు తెలిసింది, ఆ సూత్రం నేను మర్చిపోయాను, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. విజ్ఞానం యొక్క అభావం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అవన్నీ అపరోక్ష కేటగిరీలోకి వస్తాయి. ఫైనల్గా అహంకారము, ఇగో, కర్తభోక్త, అది కూడా అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కర్తభోక్త ఉండే అహంకారం ఏదైతే ఉందో అది కూడా తెలుస్తూ ఉంటుంది. దేహాభిమానాన్ని పుట్టే, దేహాభిమానాన్ని బట్టి పుట్టే అహంకారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అహంకారం నేనే అనే భ్రమ నుంచి మీరు బయటపడాల్సి ఉంటుంది. అహంకారం మీరు కాదు, అహంకారం కూడా నాకు తెలుస్తూ ఉండే ఒకనొక మనస్సు యొక్క స్థితి మాత్రమే. మీకు ఈ అనుభవం ఉందా? అప్పట్లో నాకు చాలా అహంకారం ఉంది. ఏదో వయస్సు అలాంటిది, ఆ వయస్సు ఉన్నప్పుడు అహంకారం ఉండేది. తర్వాత తెలుసుకున్నాను అది అహంకారం మంచిది కాదు, అది తగ్గించుకుని
వినయాన్ని నేర్చుకున్నాను. ఇలాంటి అనుభవం ఉందా? ఉంటుంది కదా అనుభవం. అంటే అర్థం ఏమిటి? ఆ అహంకారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా అహంకారంగా ఉండేవాడిని, ఇప్పుడు చాలా అహంకారం తగ్గించుకున్నాను, మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత లోకం అది కొంచెం పెద్ద విశాలమైన అనుభవానికి వచ్చిన అభిప్రాయం. లోకంలో మీరు చూడండి, జనులు ఎలా ఉంటారంటే రోడ్డు మీద చాలా అహంకారంగా ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం లేకుండా ఉంటాడు. గమనించారా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం ఉండదు. ఆ తీర్థము ఆ ప్రసాదము చాలా శ్రద్ధగా చూసుకుని అహంకారం ఏముండదు. ఆ లడ్డు నోట్లో వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే అంతా అహంకారం, ఇంకా పట్టరానంత అహంకారం బయటకు వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడికి చాలా వినాయం, అహంకారం ఉండదు. పరమ దురహంకారం కూడా దేవుడి దగ్గర ఎలా ఉంటాడు? నేను దేవుడి దగ్గర ఏమంటాడు? నేను తప్పులు చేశాను, నేను క్షమించాను. బయటకు వచ్చి నేను తప్పు చేశాను, క్షమించాను, ఎప్పుడైనా నాలుక కోసేసినా అంటాడు. అంటాడా నేను తప్పు చేశాను క్షమించను బయట అంటాడా? అంటాడు. దేవుడి దగ్గర అంటాడు. అంటే అర్థం ఏంటి? వయస్సు బికాస్ దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ వారి అహంకారము బాగా శిథిలమైపోవడం వాడికి అనుభవానికి వస్తుంది. బయటకు వెళ్తూనే అహంకారం వాళ్ళకి బయటకు వస్తుంది. కాబట్టి అహంకారం యొక్క మూమెంట్ మీకే తెలుస్తూ ఉంటుంది. మీరు తెలుసుకోగలిగితే, తెలుసుకోగలగాలి. తెలుసుకోకుండా దాంతో మమేకమైతే ఈ పాఠం ఏమీ లేదు. మమేకమైతే సాక్షాత్ మోక్షం అనే కేటగిరీ మూసుకుంటుంది. ఆ కేటగిరీ మీకు తెలుసుకోవాలి. ఆ తలుపు తెలుసుకోవాలి అంటే ఇది సాక్షాత్ మోక్షం అనే తలుపు తెలుసుకోవాలి. సాధారణంగా మనుష్యులలో అపరోక్షం అనే తెలుస్తూ ఉంటుంది. ఇంకా అపరోక్షం తర్వాత ఇంకొక తలుపు ఉన్నది, ఆ తలుపు తెలుసుకుంటే పైకి వెళ్తాం మనం. ఆ తలుపు మూసేసు. ఎందుకని? ఆ అహంకారమే నేను అని వీడు అనుకుంటాను చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను కొంచెం చేదస్థంగా చెప్తున్నాను. అహంకారమే నేను అని అనుకుంటున్నంతసేపు మూడే ఉంటాయి, నాలుగోది తలుపు మూసేసు. ఏముంటాయి? మూడు ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము, మూడే ఉంటాయి. అహంకారం కూడా మనస్సు యొక్క స్థితియే. నేను ఈ అహంకారాన్ని పరిశీలిస్తున్నాను. మీలో మీకు అహంకారం ఉంది కదా, దాన్ని మీరు పరిశీలించండి. మీరు ఎప్పుడైనా దెబ్బలాడారా? అడుగుతున్నారు. ఏదో దెబ్బలాడుతుంటారు కదా. దెబ్బలాడితే ఎవరో తెలిసిన అహంకారం. అహంకారమే కలహిస్తుంది. ఇంకా కలహించేది వేరే ఏది ఉండదు. అహంకారమే కలహిస్తుంది. ఆ కలహించిన అహంకారాన్ని ఇంకా కలహించాలనుకుంటున్నారా, లేకపోతే కలహాన్ని ఇంటికి పెట్టేసి శాంతంగా ఉండాలనుకుంటున్నారా? కలహం లేకుండా శాంతంగా ఉండాలి. ఒక్కసారి మీరు వెనక్కి గుర్తు చేసుకుని అప్పట్లో నేను అలా కలహించాను, అది అహంకారము అని అనుకుంటే మీకు వెంటనే అహంకారము మీకు ఎదుర్కొండా కనపడటం లేదు. కనపడుతోంది మీకు ఎదుర్కొండా కనపడుతుంది అంటే అది మీకు కాదుగా, దానికంటే విలక్షణంగా మీరు నిలిచి ఉన్నారు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫైనల్స్ చూసే ఉంటాను. ఏమని? అహంకారము కూడా అపరోక్షము, సుఖము దుఃఖము కామన భయము ఇత్యాదు ఎలా అయితే అపరోక్షములైన మానసిక స్థితిలో అహంకారం కూడా అట్టి మానసిక స్థితి మాత్రమే నాకే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా నన్ను ఏదైనా అంటే నేను గుస్సుమని లేచేవాడిని, త్రాచుకోవలాగా లేచేవాడిని. ఇప్పుడు ఎవడైనా నన్ను ఏదైనా అన్నా నేను అలా చిన్నతో ఉండిపోతున్నాను, అలా లేవట్లేదు. ఎందుకంటారు అంటే నాకే తెలుసుకోవాలి, నాలో అహంకారం బాగా తగ్గింది. చూసారా? అహంకారం మనస్సు యొక్క స్థితి అని స్పష్టమైపోయింది కదా. అంటే ఎప్పుడైతే అహంకారం కూడా మానసిక స్థితి మాత్రమే, నా చేత తెలియబడేది అది మనస్సులో ఒక థాట్ మాత్రమే, నా చేత దర్శించబడేది దృశ్యము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అంటే వాళ్ళ అహంకారాన్ని సాక్షిగా ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు తలుపు ఒకటి. మీరు ఆ తలుపు తెలుసుకుని ఆ తలుపులోంచి మీరు లోపలికి వెళ్తారు. వెళ్తే
ఈ ఇంద్రియ వ్యాపారములలో ఈ మనస్సు యొక్క చలనంలో ఏనాడు అనుభవానికి రాని ఒక లోతు ఆ తలుపు తెలుసుకున్నప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. సాక్షిభావము ఉంటారు, ఆ సాక్షిభావంలో మీకు ఒక లోతు అనుభవానికి వస్తుంది. మీ గురించిన అనుభవం ఏంటి? ఒక లోతు, ఒక డెప్త్ మీద అనుభవానికి వస్తుంది. మనస్సులో ఆ డెప్త్ లేదు. ఇంద్రియ వ్యాపారము అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, వాటిల్లో ఆ డెప్త్ లేదు. లౌకిక వ్యవహారాల్లో ఆ డెప్త్ అసలే లేదు. ఆ సాక్షిభావంలోకి వెళ్ళేప్పటికీ ఒక లోతు, ఒక డెప్త్ మీకు అనుభవం వస్తుంది. అంతేకాదు, ఆ సాక్షిభావంలోకి వెళ్ళేప్పటికీ అంటే అహంకారాన్ని, మానసిక స్థితులను అన్నిటినీ కూడా సాక్షిగా, వ్యతిరిక్తంగా, విలక్షణంగా తెలుసుకుంటూ ఉండే ఆ తలుపు తెలుసుకున్నప్పుడు ఒక విస్తృతి, ఒక విస్తారము మీకు అనుభవం వస్తుంది. ఆ విస్తారము మనస్సుకు ఉండదు. మనస్సు ఎప్పుడు కూడా గురుగుడు గుంసల్లాగా ఆ పరిచ్ఛిన్నమైన పరిధిలోనే మనస్సును సంచారం చేస్తూ ఉంటుంది. ఇంద్రియ వ్యాపారాలు చాలా పరిధి లిమిటెడ్గా ఉంటుంది. లోకం యొక్క పరిధి కూడా అలాగే ఉంటుంది. మీకు తెలుసున్న లోకం ఎంత, మనకు తెలుసున్న లోకం ఎంత, ఒకసారి లోకం. కానీ ఆ సాక్షిభావంలో మీరు ఆ మనస్సును చూస్తున్నప్పుడు ఒక విస్తారం అనుభవానికి వస్తుంది. ఒక విస్తృతి, ఒక ఇన్ఫినిట్యూడ్ అంటే లిమిట్స్ ఏమీ అనుభవానికి రావు. ఏ లిమిట్స్ ఉండవు, ఆ లిమిట్లెస్నెస్ మీకు అనుభవానికి వస్తుంది. ఏ లిమిట్స్ యొక్క అనుభవము లేని ఆ సాక్షి స్థితిలో మీరు నిలిచి ఉంటారు. అది అపరోక్షమును కూడా తెలుసుకుంటూ ఉంటుంది, సాక్షిగా తెలుసుకుంటుంది, అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్గా తెలుసుకుంటూ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంటుందో తెలుస్తుందంటే అహంకారాలు. ఈ సుఖము నాది, అది అహంకారం. ఈ దుఃఖము నాది, అది అహంకారం. ఈ భయం నాది, అది అహంకారం. ఈ కోరిక నాది, అహంకారం. భయము, కోరిక ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు ఎన్ ఎంటిటీ కాల్డ్ ఈగో. అహంకారానికి అవన్నీ అతుక్కుని ఉంటాయి. కానీ సాక్షి ఈ సుఖ దుఃఖ కామక్రోధ భయాదులను, వాటన్నిటినీ అతుక్కుని ఉండే అహంకారమును కూడా తెలుసుకుంటూ ఉంటుంది సాక్షి. ఆ సాక్షిభావంలో మీకు ఏ పరిచ్ఛేదాలు ఉండవు, ఏ లిమిటేషన్స్ ఉండవు, దేశభావము ఉండదు. ఇక్కడ అక్కడ అది ఉండదు. ఆ సాక్షి చైతన్యంలో, సాక్షిభావంలో నీకే అనుభవానికి వస్తుంది. కాలభావన ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇవే ఉండవు. తర్వాత ఖండితత్వం ఉండదు. దాంట్లో ఒక విస్తారము, ఒక అగాధమైన లోతు నీకు అనుభవానికి వస్తుంది. అంటే నేను ఏదో మిస్టికల్గా, ఏదో మిస్టరీగా చెప్పకుండా మనం సామాన్యంగా మీకు అనుభవానికి వస్తుంది. రొటీన్గా, క్యాజువల్గా, సింపుల్గా మీకు అనుభవానికి వస్తుంది ఆ సాక్షిభావం. అదిగో అది సాక్షాత్ అపరోక్షము అని చెప్పాను. దానికే శృతిలో సాక్షాత్ అపరోక్షాత్ అని అంటారు. ఆ సాక్షాత్ అపరోక్షం ఏది కలదో, ఎత్ సాక్షాత్ అపరోక్షాత్, ఎత్తు చిన్న తత్వం తద్బ్రహ్మ, అది ఏ బ్రహ్మ అంటే సకల బుద్ధి ప్రత్యయములను సాక్షిగా తెలుసుకునేది ఏదో అదే నా బ్రహ్మ. అవును, అది ఏ బ్రహ్మ, అది బ్రహ్మ ఎలా అయింది? ఇప్పటిదాకా చెప్తున్నదే, దానికి దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేవు, దాని ఎందుకు ఖండితత్వము లేదు, జ్ఞాతాజ్ఞేయము అనే విభాగము లేదు, దాని ఎందు ఒక విస్తృతి, ఒక లోతు మనకు అనుభవానికి వస్తుంది. అది దాని ఎందుకు దర్శనాలిటీ, అహంకారం కూడా లేదు. వాటన్నిటిని అలా దర్శించడమే కలదు. అది ఆ చైతన్యము, అదే ఆ ఎరుక, ఆ అన్ఇన్వాల్వ్డ్ విట్నెసింగ్ అవేర్నెస్, దట్ ఈస్ బ్రహ్మ. మరి ఆత్మ, అదే ఆత్మ, అదే ఆత్మ కూడా. యా ఆత్మ, ఏది ఆత్మ ఉన్నావో అదే బ్రహ్మ. మరి అది నా ఒక్క లోపల ఉందా, అందరిలోపల ఉందా? అందరిలోపల ఉంటుందండి. సర్వాంతర అని చెప్పారు, తెలిసింది కదా, అది వాక్యం. ఎదేవో సాక్షాత్ మోక్షం, ఇదో ఎదేవా అంటారు. ఆ సాక్షాత్ మోక్షం చూసారా, అదేనా బ్రహ్మ అంటే, ఇంకేదో బ్రహ్మ అంటే మరి అది
చెప్పాలి, నా లోపల మనస్సాక్షిగా ఉండేది అదే ఆత్మ కూడా. యహ ఆత్మ అది నా ఒక్క లోపలే కదా, అందరి లోపల అది అందరి లోపల ఉన్నది. అందరి లోపల అని ఒక అర్థం, అన్నింటి లోపల దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారంతో సహా అన్నింటి లోపల. క్షేత్రజ్ఞ భాష్యంలో ఇది వస్తుంది. అక్కడ అహంకారాన్ని ఏదైనా ఆయన శ్రీకృష్ణుడు స్పష్టంగా నోటీస్ చేసి చెప్పాడు, ఫిక్స్ చేసి చెప్పాడు. మహాభూతాన్ని అహంకార బుద్ధిరవ్యక్తమేవ చ అని లిస్ట్ కింద చెప్పి ఏతత్ క్షేత్రం సమాసేన, ఇదంతా కూడా సంగ్రహంగా క్షేత్రము అని చెప్పాడు. అహంకారాన్ని క్షేత్రంలో వేస్తారు, కొంచెం వాయిస్ పడుతుంది. అహంకారము క్షేత్రము అనే పరిధిలో వేయాలి. అది అహంకారాన్ని నేను అని మీరు అనుకుంటే తలుపు మూసుకుపోయింది. గట్ ఇన్నర్ డోర్ తీసుకోవచ్చు. అహంకారము క్షేత్రము నేను కాదు, క్షేత్రం క్షేత్రంలో ఉంది, నేను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటే వాడికి ఆ లోపల ఒక తలుపు ఒకటి వాడి జీవితంలో కొంత ఇది మీరు గమనించదగ్గ విషయం. అని చెప్పాడు ఆయన విశ్వజాజ్ఞ తమ్మే వ్యాచక్ష్వ, ఇలా చెప్పేవారు నువ్వు దానికి కొంచెం వివరంగా చెప్పవా అని ఇదంతా ఇంతకుముందు చెప్పిండే, ఇదంతా నువ్వు చెప్పావు కుశస్థ బ్రాహ్మణంలో వచ్చి ఆ ఆత్మని ఇంకొంచెం వివరంగా నువ్వు చెప్పు. వ్యాచక్ష్వ వి ఆ చక్ష్వ చక్షింగ్ అనే ధాతు, చక్షింగ్ అనే ధాతువుకి వి ఆ. జనరల్గా ఈ చక్షింగ్ అనే ధాతువు ఈ ఆ ఉపసర్గలతోటే దాని ప్రయోగం ఉంటుంది. ఆ ఉపసర్గలు లేని ప్రయోగం మనకి తప్పగా కనపడదు. ఆయన పేరు అదేదో కహోలహ అంటే అదేదో అనుకూలంగా ఉందనుకుంటున్నారు ఆయన పేరు. కానీ అలాంటి పేర్లు ఉంటాయంటే ఉంటాయి, వైద్యనాథేయాలు అలాగే ఉంటాయి. ఈ రోజుల్లో పేరు మనిషి పేరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఎన్పీల పేర్లన్నీ త్రీ సిలబుల్ నేమ్స్ ఉంటాయి. ప్రవీణ్, ప్రశాంత్, నిశాంత్, అశీష్, గణేష్ అన్నీ త్రీ సిలబుల్స్ ఉన్నాయి. ఈ ప్రాతో నా దగ్గరకు వరద విద్యార్థులు వస్తారు, ఒకడు ప్రశాంత్ ఒకడు ఈ ప్రా వాళ్ళ పేర్లు నేను కదా ఆరు మాసాల నుంచి గుర్తుపెట్టుకున్నాను పని చేస్తున్నాను. ఇది నేను దేవస్థానం వల్ల కాదు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ తర్వాత అన్ని హలంతాలు ఉంటాయి. పూర్వం వీడు ఏకాంబరరావు, వాడు కుటుంబరావు, వీడు సుబ్రహ్మణ్య సోమయాజి, వాడు వరప్రసాద మూర్తి, ఇలాగే ప్రతి పేరు ప్రతి పేరు కంటే భిన్నంగా ఉండేది. ఇప్పుడు ఇంకా అది అందరి పేర్లు ఇంతే చిన్న చిన్న పీసెస్ ప్రాతిపదికలు, అన్ని ప్రాతిపదికలు, ఏ ఒక్క పేరుకి వివరించి ప్రత్యేకం ఉండదు, అన్ని ప్రాతిపదికలే. అసలు ప్రాతిపదికను ప్రయోగించకూడదు అనే శాస్త్రం. సో అపదమున ప్రయోగించ సుమంతం అయితే కానీ దానికి ప్రయోగార్హత రాదు. సో ప్రవీణ్ అంటే దానికి ప్రాతిపదిక ఏమి లేదుగా, ప్రవీణ అంటే ప్రాతిపదిక వచ్చి అదే సుమంతం అంటే మరి తెలుగులో ప్రవీణులు అని పేర్కొంటారు. ప్రవీణ్ అని పెట్టడం ప్రవీణులు అని పెట్టుకోవాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీవే కహోలు అని ఆయన పేరు ఎందుకు ఇలా లేదు, కుషీత కస్య అబద్ధం కౌశీత కేయ. ఆయన పేరు ఎలా ఉంటే వాళ్ళ నాన్నగారి పేరు మరీ విడుదల. ఆయన పేరు కుషీతకుడు, ఏమిటి కుషీతకుడు కౌశీతక బ్రాహ్మణం ఉంది వదర్షి, అది వేదదర్శనం చేసిన ఋషి. కౌశీతక బ్రాహ్మణం ఉంది, కౌశీత ఉపనిషత్తు కూడా ఉంది, ఆ బ్రాహ్మణానికే ఉపనిషత్తు ఉంటుంది. కౌశీతకి ఉపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు ఆయన ప్రశ్న వేస్తున్నాడు. యాజ్ఞవల్క్యేది హోవాచ యాజ్ఞవల్క్యాన్ని పిలిచి ఆయన దృష్టిని తన వైపు ఆకర్షించి ప్రశ్న వేస్తున్నాడు. ఇదంతా కూడా ఇంతకు ముందు వివరించిన రకంగానే చూసుకోవాలి. ఏదేవ సాక్షాత్ ఏదైతే
సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మయో అదే ఆత్మ. ఓకే, సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మో ఆత్మ సర్వాంతర, ఏదైతే అన్నింటికీ లోపల అంటే అంతరతమైన అని అనుకుంటాను నేను, ఆయన ఆత్మ చైతన్యం, అదే ఆత్మ, అదే మనిషి యొక్క సారం. ఆత్మ అంటే మనిషి సారం, అదే అదే వస్తువు. ఈ అహంకారంలో మీరు చూసారా, షాడో షాడో అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి, అంటే ఎంత గంభీరమైన విషయమో. సపోజ్ మీ లివ్ ఏ లైఫ్, మీ జీవితకాలం మనం జీవితాన్ని జీవిస్తాం, ఆ జీవితం ఎవరి జీవితం? అహంకారం యొక్క జీవితం, అహంకారం యొక్క జీవితం, షాడో లైఫ్ అన్న షాడో లైఫ్. ఇప్పుడు మీరు ఎవరితోటైనా కలహిస్తున్నారనుకోండి, మీరు అహంకారంతో మమేకమైన ఉండాలి, ఒక అహంకారి అవ్వాలి మీరు, అప్పుడు ఇంకొకటితో కాదు అహంకారి, అప్పుడు కలహం ఉంటుంది. సపోజ్ మీరు అహంకారి కాదనుకోండి, ఎన్నో కలహం కలహం ఉండదు. ఓ మహాత్ముడిని ఒకడు అటాక్ చేశాడు, సో అటాక్ అంటే ఫిజికల్ కాదు, వెర్బల్ అటాక్. సో ఐ ఛాలెంజ్ యూ, యూ హ్యావ్ కాస్డ్ లాట్ ఆఫ్ గ్రీఫ్ టు మీ అంటే ఏదో అటాక్ చేశాడు. అంటే ఆయన ఆ మహాత్ముడు అన్నాడు, ఓ డిడే కాస్ గ్రీఫ్ నీకు దుఃఖాన్ని కలిగించాను, నేను నాకు తెలియదే ఆ సంగతి, నేను అలా ఏమీ చేయలేదు. నోనో, నువ్వు అలా మాట్లాడకుండా ఉన్నావు అధ్యతనే నాకు దుఃఖం లేదు. అయ్యో, నేను మాట్లాడుకోవడం వల్ల దుఃఖం కలిగిందా నీకు? అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, అదేం కుదరదు. యూ హ్యావ్ కాస్డ్ మై గ్రీఫ్. ఓ ఓకే, అంటే ఇప్పుడు చెప్తే తెలుసుకునే స్థితిలో లేడు కదా మరి. ఓకే, దెన్ ఐఎమ్ సారీ దట్ ఐ హ్యావ్ బీన్ ది కాస్ ఆఫ్ గ్రీఫ్ టు యూ, ఐఎమ్ ప్రొఫౌండ్లీ సారీ. ఇప్పుడు ఈ చర్చలో మీకు ఏమర్థమైంది? ఒకవైపు అహంకారి ఉన్నాడు, రెండో వైపు అహంకారి లేడు. డిడ్ యూ గెట్ దట్ పాయింట్? రెండో వైపు అహంకారి లేడు, అవేర్నెస్ ఉంది తప్ప అహంకారి లేడు. సో ఓ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దట్ ఐ హ్యాడ్ బీన్ ది కాజ్ ఆఫ్ యువర్ గ్రీఫ్ అండ్ ఐ విల్ కాషస్ దట్ యూ విల్ నాట్ బీ ఫుల్ గ్రీఫ్. అంటే నేను ఇన్ని మాట్లాడుతుంటే ఈ మాటల మీద నీ మీద ఇమోషనల్ ఇంపాక్ట్ ఏమీ లేదా అని వాడు అడిగాడు. అడిగితే ఇమోషనల్ ఇంపాక్ట్ వై యూ బాదర్ అబౌట్ దాట్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ బీ వితౌట్ గ్రీఫ్, డోంట్ బాదర్ అబౌట్ మై ఇమోషనల్ ఇంపాక్ట్. ఎందుకంటే ఆయన ఇమోషనల్ ఇంపాక్ట్ ఏముండదు, ఎందుకు ఉండదు? ఎందుకంటే అహంకారం ఉండాలి. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో మీరు ఆలోచించండి, యూ హ్యాడ్ ఏ లైఫ్. నేను అంటున్నాను మీకు వ్యక్తిగతంగా, నేను ఎవరినే అంటున్నాను, మామూలుగా నార్మల్గా ఇవి ఉంటాం అలవాటు కాబట్టి అంటున్నాను. యూ హ్యాడ్ ఏ లైఫ్, ఐ హ్యాడ్ ఏ లైఫ్. ఈ లైఫ్లో అహంకారస్య జీవనం ఎంత ఉంది, అహంకారరహితమైన జీవనం ఎంత ఉంది మీరు చూసుకుంటే, నిద్రపోయినప్పుడు అహంకారం లేదు మీరు లెక్కేసుకోవచ్చు, అది ఒకటి ముందు లెక్కకోవచ్చు. నిద్రపోయినప్పుడు అహంకారం లేదు కాబట్టి అది నాకు నా అకౌంట్లో వేసుకుంటాను, పోలే కానీ స్వప్నంలో ఈ అహంకారం లేదు అది కూడా వేసుకుంటాను, పోనీ వేసుకుంటాను. ఒకప్పుడు స్వప్నంలో ఈ అహంకారం కూడా వస్తుంది, ఈ అహంకారమే అక్కడ వస్తుంది, అప్పుడు నువ్వు వేసుకోవడానికి మీరు ఉంటుంది. అలాంటి స్వప్నాలు కూడా తక్కువే ఉంటాయి. ఈ అహంకారికి వచ్చి స్వప్నాల్లో ఈ అహంకారమే ఉంటాడు అక్కడ కూడా. మనం అజాతశత్రు బ్రాహ్మణంలో ఇదంతా చూసాం కాబట్టి ఆ స్వప్నావస్థ కూడా నీకు దొరకకపోవచ్చు. జాగ్రత్త అవస్థలో అహంకారి జీవనము కానిది నీకు ఎంత ఉందో చెప్పాను. అంటే అంతా అహంకారి యొక్క జీవనమే, ఎక్కడ వేదాంతం నేర్చుకోవడానికి ముందు అహంకారి యొక్క జీవనమే. యజ్ఞం చేసినా అహంకారం చేసిన యజ్ఞమే అహంకారం. దానం చేసినప్పుడు కూడా అహంకారం చేసి దానమే అహంకారం.
అహంకారి యొక్క జీవనం, ఆ జీవనం లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, ధర్మపరము కావచ్చు, ఏదైనా కావచ్చు, అహంకారి యొక్క లైఫ్ అది అది అనుకుంది. ఎంత ఉండడం ఏంటంటే బాబు అంతా అదే కదా. మరి వేదాంతానికి రాకముందు అంతా అదే, వేదాంతానికి వచ్చాక ఎంతుంది అంటే ఏదో మనం ప్రయత్నం చేస్తున్నాం శ్లోకాలు. ఇంతకీ విషయం ఏమిటో చెప్పుంటారా, ఆ అహంకారి యొక్క జీవనం ఉన్నదే, ఇట్ ఈస్ కాల్డ్ షాడో లైఫ్, దేర్ ఇస్ నో రియాలిటీ టు దట్. అహంకారికి ఓ శత్రువు ఉంటాడు, వాడు శత్రువే కాదు. అహంకారికి ఓ మిత్రుడు ఉంటాడు, వాడు మిత్రుడు కాదు. అహంకారికి ఓ భార్య ఉంటుంది, ఆమె భార్య కాదు. అహంకారికి కొడుకు కుటుంబం వీళ్ళందరూ ఉంటారు, వాడు కొడుకు కాదు, కుటుంబం ఉంటారు, ఏమీ కాదు వాడు. అహంకారికి ఓ బ్యాంక్ అకౌంట్ దాంట్లో ఇంకా ఉంటాను, అది వాడిని కానీ కాదు. వాడు నాది నాది అనుకుంటుంది, వాడు ఇవ్వరు కూడా వాడు మొహమ్మద్ చావు దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే నీ పిన్ని ఎవరు చెప్పండి. పిన్ అంటే మొత్తం 96 ఎంతో ఉంటే బాగుంటుంది అంటే నా డబ్బు నీ దగ్గర పెట్టుకుని అది కూడా నాకు ఇవ్వకుండా ఇంకా నాది అని అనుకోవడం, నా మొత్తం నా అజ్ఞానం నాది అనుకున్నాను, నాది కాదు అయిపోయింది. అది సమష్టికి జరిగింది, సమష్టికి సో అహంకారి యొక్క జీవనం ఎంత ఉంటే అంతా షాడో లైఫ్. అంటే చాలా వెయిటింగ్ వెయిటింగ్ థింగ్స్ ఇదిగా, చాలా వెయిటింగ్ థింగ్స్. నేను సోమయాగం చేశాను, అది అహంకారి యొక్క జీవనం, ఇట్స్ ఏ షాడో లైఫ్. నేను 1 కోటి రూపాయలు దానం చేశాను, అది అహంకారి యొక్క జీవనం, ఇట్స్ ఏ షాడో. నా భార్య, నా పిల్లలు, నా సొత్తు, నా ధర్మ, నా భోగములు షాడో లైఫ్ అంటే రియల్ లైఫ్ కాదన్నమాట. రియల్ లైఫ్ అహంకారరహితంగా సాక్షిభావంతో మీరు ఎంతసేపు ఉన్నారో అదే సత్యం, అదే ఆత్మ. ఆత్మ కానీ ఆత్మ ఈ అహంకారం యొక్క జీవనం ఉంది, దేంట్లో ఆత్మ లేదు. ఆత్మ యొక్క షాడో మాత్రమే కదా, షాడో ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ద రియల్. షాడో రియల్ లేదే షాడో, సూర్యుడు లేదే నేడు ఉండదు. ఆత్మ అనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటేనే ఈ అహంకారము అనే షాడో నిర్మాణం. కాబట్టి ఆ షాడో పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, అది దృశ్యం జ్ఞేయము అని మీరు ఎప్పుడైతే దాన్ని జ్ఞేయము అన్నారో అది అలా మీ చేతికి తెలుగు, అప్పుడు మీకు కలుపు తెలుగుతున్నా. ఆ చైతన్యం అనే డోర్ ఓపెన్ సార్, యు ఆర్ నౌ ఇన్ ది రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ అండ్ ఇమెన్స్ డెప్త్ అండ్ అన్ ఇన్ఫినిట్ స్ప్రెడ్. ఎంత స్ప్రెడ్ అంటే ఆల్ ఈజ్ మైసెల్ఫ్, అది దాని స్ప్రెడ్, అది దాని విస్తృతి. ఆల్ ఈజ్ మైసెల్ఫ్, సర్వము నేనే. దాని లోతంతో చెప్పమంటారా, ఐఆమ్ బ్రహ్మ, అది దాని లోతు. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్, అది దాని వైశాల్యం. సముద్రం కాదు కాబట్టి సముద్రం ఎంత విశాలము ఎంత లోతు చెప్పగలరా మీరు, అది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మని బ్రహ్మాండానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఆత్మని బ్రహ్మాండానికి అభ్యంతరం ఉందా? కాబట్టి ఆత్మ ఉండే వెంకమ్మడు, సుబ్బయ్య కొడుకు, రామన్న తండ్రి, ఈ ఆత్మ బ్రహ్మ, ఆత్మ బ్రహ్మెందుకు అవుతుంది? కాబట్టి సుబ్బన్న కొడుకును, రామయ్య తండ్రిను, వెంకమ్మ మొగుడు, వాడు బ్రహ్మెందుకు అవుతుంది? వాడు అహంకారి, షాడో, అన్రియల్ ఎంటిటీ. దాన్ని బ్రహ్మ అంటే తప్పు, అలా అంత పాపం వాడు అననేకూడదు. అది బ్రహ్మ ఎవరంటాడు? అది బ్రహ్మే కాదు, ఇట్స్ బ్లాస్ఫెమి టు కాల్ ఇట్ బ్రహ్మ. ఇది బ్రహ్మ, ఆత్మ సర్వాంతర తమే వ్యాధిష్టం. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా ఇప్పుడు అది ఎందుకు అవసరమైంది అంటే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ బంధం నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకంటే బంధము ఈ అహంకారికి, ఈ అహంకారినే పెర్సన్ అంటారు. ఈ పెర్సన్ ఉన్నది, పెర్సన్
అందుకే బంధం. మీరు పర్సన్గా దృశ్యం చేసి పక్కన పెట్టేస్తే యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ పర్సన్, యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. అందుకోసం సత్ప్రయోజకం బంధనముక్తం అని, బంధము కలిగించేది దాని స్వరూప స్వభావాన్ని చూసుకుంటే ముక్తులవుతాడు. ఇది ప్రశ్న తమ్మే యాచక్ష్వ, ఇది అంతవరకు నాకు వివరంగా చెప్పవలసింది. మళ్ళీ మంత్రం ఏషత ఆత్మా సమాంతర, అది యాజ్ఞవల్క్యం చెప్పిన సమాధానం. సాక్షాత్ బ్రహ్మయ ఆత్మా దాన్ని చెప్పబోయా నాకంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. నాలుగు సాక్షిభావము అహంకారాలకి సాక్షి, అది ఆత్మ అది బ్రహ్మ అన్నావు కదా, అది వివరించి చెప్పుకుంటే అదే అదే ఆత్మ అదే బ్రహ్మ అదే తెలుసుకోవాలి చెప్పాడు. ఇంకా అదే కొత్తగా చెప్పింది ఏం లేదు. యాక్చువల్స్ ఏమంటున్నాడు, ఏష ఇదే రాడు అన్న, నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఏ ఆత్మ ఇదే నీ ఆత్మ. ఇదేంటి ఏది సర్వాత్మ, నువ్వే చెప్పావు కదా ఏది సర్వమునకు లోపల ఉన్నదో. సర్వము అంటే ఏంటండి, దేహం, కర్మేంద్రియుడు, జ్ఞానేంద్రియుడు, మనస్సులో ఉండే సంకల్పలు కలపాలి, మనస్సులో ఉండే ఇమోషన్స్, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, కరుణ దయామూలైన గుడ్ ఇమోషన్స్, కోపము ద్వేషమూలైన బ్యాడ్ ఇమోషన్స్, అవన్నీ. తర్వాత మనస్సులో ఉండే డౌట్స్, వికల్పాలు, భయాలు, కామక్రోధాలు, ఇవన్నీ లెక్కట్టినట్టు ఉన్నాను. ఇక బుద్ధిలో ఉండే విజ్ఞానం, చిత్తంలో ఉండే స్మరణము, అహంకారం, ఇది సర్వం తెలిసిందని ఇంకేం మిగిలిందంటే అసలైంది అప్పుడే. ఆ సర్వానికి లోపల ఉన్న శుద్ధమైన ఎరుక, ఆ ఎరుకలో మీ అనే ఆ క్రిస్టలైజేషన్ ఉండదు. ఇంకా క్రిస్టలైజ్ ఆ కిల్య భావము, మీ నేను నాది అనే క్రియ భావము అది ఎదుగుతూ ఉంటుంది. అది సర్వాంతర, అదే ఆత్మ, అదే బ్రహ్మను వేణంగా, అదే బ్రహ్మని అదే ఆత్మ, అదే నేను చెప్తున్నాను కాబట్టి చెప్పేది ఏం లేదా అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు యాజ్ఞవంత మహర్షి. యాజ్ఞవంత్య ఆహాతే తవ ఆత్మ, ఇదే నీ ఆత్మ. ఇదంటే యత్ సాక్షాత్ మోక్షం యత్ బ్రహ్మ, ఇప్పుడు శంకరులో ప్రశ్నలు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఉషస్థ ప్రశ్నలో ఆ ప్రశ్నకి సమాధానంగా యత్ సాక్షాత్ పురోషాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతర అని చెప్పారు. ఇక్కడ కహోళుడు ప్రశ్నకి మళ్ళీ అదే చెప్తున్నాడు. ఉషస్థ ప్రశ్నకి కహోళుడు ప్రశ్నకి తేడా ఏమైనా ఉందా? ఇక్కడ కొత్తగా చెప్తున్న విషయం ఏమిటి అని ఒక ప్రశ్న లేవనుకుంటున్నాను. ముషస్థ కహోలాభ్యాం ఏక ఆత్మా పుష్ట పిల్వా భిన్నవు ఆత్మాము పుణ్యలక్షణము ఇది అని మళ్ళీ ఒక పూర్వపక్షాన్ని లేవనుకుంటున్నాడు. దీన్ని మనం మళ్ళీ క్లాసులో చూస్తాం. ఓం పూర్ణం పూర్ణమిదం పూర్ణా పూర్ణం లక్ష్యతే పూర్ణస్ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ ఈ వీకెండ్లో